మావోయిస్ట్ పార్టీలో దాదాపు 20 సంవత్సరాల పాటు జలందర్ రెడ్డి పనిచేశాడు. అంతేకాకుండా ఆర్కేకి అత్యంత సన్నిహితంగా పనిచేశాడు. 13 ఏళ్ల పాటు ఆర్కేతో కలిసి మెలిసి ఉన్నాడు. అంతేకాకుండా పలు ఆపరేషన్లో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఏఓబి కావచ్చు, నల్లమల కావచ్చు, లేకుంటే ఛత్తీస్గఢ్లోని కొన్ని పాటలు కావచ్చు, పూర్తిగా కొట్టిన పిండి జలందర్ రెడ్డికి. ఇటీవల కాలంలో జలందర్ రెడ్డి అటు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి జలందర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. జలందర్ రెడ్డి గారు, మీరు పార్టీ వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు చదువుకున్న టైంలో పార్టీ వైపు వెళ్ళడం జరిగింది, ఎందుకు వెళ్ళారనుకోవచ్చు? తెలంగాణ ప్రాంతము అంటే ఒక రకంగా పార్టీ అంటే విప్లవం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు లేరు ఆ టైం లోపల. నేను చిన్నప్పటి నుంచి దాదాపు పార్టీ పేరు వింటూ పెరిగాను నేను. అంతేకాకుండా నా చిన్నతనం లోపలే దాదాపు నేను పాలు తాగుతూ ఆ టైం లోపల ఒక కేసు సంబంధించిన విషయం లోపల కూడా మా నాన్న అరెస్ట్ అయ్యాడు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ పీరియడ్ లోపల మా నాన్నను మా పొలం దగ్గర ఉన్నారు, బావి దగ్గర ఉన్నారు అనే కారణం చేత అనుమానంతో పట్టుకుని పోయారు. బాగా హింస కూడా గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ టైం లోపల. అప్పుడు లీలగా కొంత గుర్తు నాకు ఇట్లా రావడము పట్టుకుని పోవడము అనేటువంటిది ఉండేది. కానీ తర్వాత పెరిగిన కొద్దీ దాని ఎఫెక్ట్ నాన్నకు హెల్త్ పాడు కావడము, తర్వాత దాని తర్వాత కూడా పార్టీ గ్రామంలో పనిచేయడము. మాకు ఊర్లో 2 రకాల పార్టీలు ఉన్నాయి, జనశక్తి ఉన్నది, పీపుల్స్ వార్ ఉండేది. అయితే వాటి ప్రభావం అనేటువంటిది అంటే ఊర్లో అప్పుడు జరిగినటువంటి పోరాటాలు, ముఖ్యంగా జీతగాల పోరాటాలు ఇవి ఎక్కువగా జరిగాయి. తర్వాత కరెంటు సంబంధించిన సమస్య మీద దాదాపు 98 వరకు విపరీతమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. నాకు బాగా గుర్తున్న సంఘటనలు ఒక 2-3 ఉన్నాయి. ఒకటి హబ్షిపూర్ లోపల అంటే ఈ కరెంటు సబ్స్టేషన్ ముట్టడి చేయడం అనేటువంటిది పెద్ద గొడవకు దారితీసింది. అది దాదాపు పార్టీ నాయకత్వంలో జరిగింది అనేటువంటిది అప్పుడు చెప్పుకున్నటువంటిది పరిస్థితి. తర్వాత వరంగల్ లోపల రైతాంగ ఆత్మహత్యలు విపరీతంగా జరిగాయి. అప్పుడు ఒక చర్చకు దారితీసింది ఏంటంటే, ఆఫీసర్స్ కొద్దిమంది 100,000 రూపాయలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేశారు ఒక ఆఫీసరు. దాని నుంచి ఏంటంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి, మరి నీకు జమ చేసి నీ 100,000 ఇస్తాం, నువ్వు ఆత్మహత్య చేసుకోగలుగుతావా, నువ్వు ఆత్మహత్యలకి ప్రాణాలకి లింకు పెడుతుంటే ఎక్స్గ్రెషన్కు ప్రాణాలకు లింకు పెడుతున్నావని చెప్పేసి ఒక ఆందోళన వచ్చింది. చదువుకుంటున్న టైంలో గవర్నమెంటు తర్వాత రైతాంగ పోరాటాలు దాని విధానాలు అనేటువంటి కొంత ప్రభావం పడింది. అట్లాగే ఇంట్లో కూడా ఒక రాజకీయ వాతావరణం ఉండేది. చిన్నాన్న మా నాన్న నరసింహారెడ్డి కాంగ్రెస్ లీడర్గా ఉండేవాడు. గ్రామంలో రాజకీయ చర్చలు ఉండేటివి, ఊర్లోపల కూడా పొలిటికల్ చర్చలు ఉండేటివి. తర్వాత నాకు సీనియర్స్గా స్కూల్లో చదివినటువంటి వాళ్ళు పార్టీలో సంఘాల్లో పనిచేయడము ఇది ఒక వాతావరణం ఉంటూ వచ్చింది. అయితే పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి బలమైన కారణాలకి ఇవి లేవు. పార్టీ విప్లవోద్యమం యొక్క అంటే దాని యొక్క ప్రాధాన్యత తెలుసు. అయితే నేను 10th క్లాసు సిద్దిపేట చదువుకున్నాను. నేను నాది ప్రైమరీ అంతా మా ఊర్లోనే జరిగింది. తర్వాత హై స్కూల్ చదువు కోసం నేను సిద్దిపేటకి వెళ్ళినప్పుడు మా చదువుకున్న రూమ్ పైన ఆర్ఎస్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆర్ఎస్ నాకు తెలియదు అప్పటికి. వాళ్ళు ఇంటర్మీడియట్ చేస్తూ ఉండేవాళ్ళు. వెంకట్ సొంత పేరు, పార్టీలో శంకర్ ప్రసన్న పేరుతో ఉండేవాడు. పటేల్ సుధాకర్ రెడ్డితో పాటు తను చనిపోయాడు ప్రసన్న అని చెప్పేసి అండి మా ఆర్గనైజర్ అయిన ఆయన ఇంటర్మీడియట్ చదువుకుంటూ పార్టీలో పనిచేసేవాడు. తర్వాత నేను ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత తను అట్లా ఆ రిలేషన్ ఉండేది. మా రూమ్ పైన తను ఉండేవాడు కాబట్టి అట్లా కలవడం మాట్లాడడం చేసిన తర్వాత జనరల్ పాలిటిక్స్లో భాగంగా అట్లా పరిచయం ఉండేది. ఆయన పార్టీ అని తెలియదు. అదే టైంలో 98 ఆ టైం లోపల తెలంగాణ జనసభ స్టార్ట్ అయింది. తెలంగాణ జనసభ ఇది ప్రభావం నా మీద బాగా పడింది. అట్లాగే నేను తెలంగాణ విద్యార్థి సమాఖ్య టీఎస్ఎఫ్లో పనిచేశాను. నేను మా ఆర్గనైజరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి అయినప్పుడు ఊరే వెంకట వాళ్ళ ఊరు, తను జిల్లా కన్వీనర్గా ఉండేవాడు. తను కూడా విద్యార్థి సంఘంలో పనిచేస్తూ టీఎస్ఎఫ్లో కూడా ఉన్నాడు తను. అట్లాగే నేను టీఎస్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత తనతో పాటు టీఎస్ఎఫ్ కార్యక్రమాలు చేశాను. నేను ఆ టైం లోపల తెలంగాణ అంటే ఎట్లా ఉండాలి, మనకు భౌగోళిక తెలంగాణ కావాలా, ప్రాథమిక తెలంగాణ కావాలా, తెలంగాణ రావడం ద్వారానే ప్రజల విముక్తి అనేటువంటి కంప్లీట్గా మారిపోతుందా, అసలు ప్రజల యొక్క బ్రతుకుల సమస్యలు దేంతో ముడిపడి ఉన్నది,
విద్యార్థి సమస్యలు కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, మహిళ సమస్యలు సమాజంతోనే లింక్అప్ అయి ఉన్నాయి కదా, సమాజం మారకుండా ఇవన్నీ మారతాయా అనేటువంటి విషయాలు తను చర్చించినప్పుడు నాకు వాస్తవం అనిపించింది. అనిపించి నేను అట్లాగా ఆర్ఎస్లో పనిచేసి దాదాపు సిద్దిపేటలో ఆర్ఎస్లో పనిచేశాను. నేను మా యూనిట్లు ఉండేవాళ్ళు, యూనిట్ లోపల పనిచేసినప్పుడు 99 లాస్ట్ కొయ్యూరు ఇన్సిడెంట్ జరిగింది, శ్యామ్ మహేష్ మురళి. అప్పుడు ఇక నాయకత్వం దెబ్బతింది, పార్టీ నాశనం అవుతుంది అనేటువంటిది ఒక ప్రచారం, గవర్నమెంట్ నుంచి జరుగుతున్న ప్రచారం ఉంది. ఆ టైంలో పార్టీ క్యాంపెయిన్, రిక్రూట్మెంట్ క్యాంపెయిన్ తీసుకుంది. దాంట్లో భాగంగా మేము రిక్రూట్ అయ్యాం. మా బ్యాచ్ దాదాపు 23 మంది ఆ టైంలో గిరాయపల్లి నుంచి 23 మంది పూర్తికాలం వచ్చాం. దాంట్లో దాదాపు సగం మంది అమరులయ్యారు, సగం మంది ఉద్యమం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అట్లాగే నేను 2000లో విప్లోద్యంలోకి పూర్తికాలం వెళ్ళాను. సార్ అంటే చూస్తే మీ దగ్గర మీ తోటి 20 మంది లోపలికి వెళ్ళారు, తర్వాత 10 మంది వరకు బతికారు, మిగతా 10 మంది అమరలేరని చెప్తున్నాను. ఆ 10 మంది పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళందరూ లోపల ఉన్నారా, బయటకు వచ్చి ఏమైనా చేస్తున్నారా? వచ్చినటువంటి దాంట్లో లాస్ట్ నేనే. అన్నాకన్నా ముందు అందరూ దాదాపు వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళతోనే ఎలా ఉన్నారు వాళ్ళ జీవితం అనేది నాకు తెలియదు ఇంతవరకు. ఎందుకంటే నేను పనిచేసిందంతా కూడా విశాఖ వైపు పని చేశాను. నేను ఈ తెలంగాణ ఈ గ్రామాలతో నాకు రిలేషన్ ఏం లేదు దాదాపు. ఇవి వచ్చిన తర్వాత కూడా నా ప్రయత్నాలకు వెళ్ళాయి. ఒక ఇద్దరు ముగ్గురు జనరల్గా ఫోన్ చేశారు, కొద్దిమంది దుకాణం పెట్టుకొని ఉంటున్నామని చెప్పేసి అన్నారు ఒకరిద్దరు, కొద్దిమంది వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పేసి అన్నారు. ఇక మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇక సార్ చూస్తే మీరు ఆ రోజు డెవలప్మెంట్ అని కావచ్చు, రైతాంగ పోరాటము, తర్వాత విద్యుత్ సమస్య, ఈ సామాజిక సమస్యలతోటి ప్రభావితమై పార్టీలో చేరాలంటారు. మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు ఎట్లా చెప్పగలరు, ఎట్లా బేరీజు వేస్తారు? సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సమస్యలు లేకుండా ఉన్నటువంటిది అయితే లేదు. పోరాటాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మిలిటెంట్గా జరుగుతున్న పోరాటాలు అప్పుడు పార్టీ నాయకత్వం వహించింది. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు అది ఏ కారణం చేతనైనా నాయకత్వం వహిస్తున్నటువంటిది ఉన్నది. నా ఉద్దేశం లోపల అయితే సమస్యలు ఏదో ఒక స్థాయిలో కంటిన్యూ కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకన్నప్పుడు సమస్యలు కొనసాగుతూనే వస్తూ ఉన్నాయి. అంటే గవర్నమెంటు మారిన తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్కు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు, నేను కాదనను. తర్వాత డెవలప్మెంట్ లోపల శాస్త్రీయ సాంకేతికంగా కూడా కొంత డెవలప్మెంట్ కావచ్చు. సమస్యలు కొన్ని తగ్గినాయి, కొన్ని పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు సంబంధించిన సమస్య ఉన్నది. అప్పుడు కరెంటు సమస్య తీవ్రమైన సమస్య ఉండే, ఇప్పుడు కరెంటు సమస్య దాదాపు లేదు. రైతాంగానికి సంబంధించిన దాంట్లో నేను పరిశీలన చేసిన మేరకు తెలంగాణ లోపల రైతాంగానికి సంబంధించిన రిలేషన్ లోపల ఉచిత విద్యుత్ సంబంధించినటువంటిది ఇంప్లిమెంటేషన్ అవుతుంది లేదు. కానీ మద్దతు ధర సంబంధించిన విషయం లోపల సమస్యలు ఉన్నాయి. తర్వాత ఎరువుల సంబంధించిన సమస్యలు ఉన్నాయి, విత్తనాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, కొన్ని కల్తీ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అట్లాగా సమస్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ పరిష్కారం గవర్నమెంట్ చేసే ప్రయత్నాలు సంబంధించినటువంటి గవర్నమెంట్ చేస్తున్నది, కొన్ని పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మీరు చూస్తే ఆ రోజు ఇప్పుడు మీరు చెప్తే లోపల మీరు నడిపిన జనార్దన సర్కార్ ఉంది, లేకుంటే ఇంకోటి ఉంది, ఇవన్నీ నడిపించారు. బయట చూస్తే ఈ రైతులు ఉన్నాయి సమస్యలు అని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా వరకు చేసిందని చెప్తుంది కదా, చాలా వరకు చేసాము, దాదాపు ఫినిష్ అయిపోయింది, రైతులకు ఉన్న కొన్ని కొన్ని సమస్యలు అని చెప్తున్నారు. డెవలప్మెంట్ బాగా జరిగిందని చెప్తున్నారు. దీని డెవలప్మెంట్ అని ఎట్లా చెప్తారు మీరు? బ్రతకాలి అనుకున్నప్పుడు కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని పూర్తిగా చంపుకోకుండా బతకాలి. ఇప్పుడు కొద్దిమంది మాఫియా దాంట్లో దిగారు పార్టీ నుంచి, నేను చూసిన మేరకు నా ఊర్లో కనిపిస్తుంది నాకు. అట్లా నేను బతకదలుచుకోలేదు, ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలతో బతకాలని నేను అనుకున్నాను. అట్లా కూడా సమస్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అట్లా అని చెప్పేసి అని గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడితే అట్లా కూడా బ్రతకలేను. అదొక సమస్య. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. రైతాంగ ఆత్మహత్యలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళకు కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని అక్కడ కొన్ని చంపుకోవాల్సిన స్థితిలో వాళ్ళు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గవర్నమెంట్ చెప్తుంది, చాలా చెప్తున్నది, కానీ ప్రతిపక్షాలు చేయగలుగుతాయి అట్లాగా అంటే వాళ్ళ చిన్నప్పుడు సేమ్ కండిషనే. నా ఉద్దేశం లోపల ఎవరి ద్వారా సాటిస్ఫాక్షన్ జనానికి లేదు.
ప్రజలకు ఉండేటువంటిది ఏంటి అని చెప్పేసి అంటే సమస్య లేనటువంటి వ్యవస్థనే మార్గం, సాధ్యమా కాదా అనేది భవిష్యత్తు చూడాల్సినటువంటిది. అది ఇటీవల కాలంలో ఒక రాజకీయ నాయకుడు కామెంట్ చేశాడు, మళ్ళీ మావోయిస్టులు ఉండాలి, ఉంటే బాగుంటుంది అన్నాడు. నిజంగా ఎందుకు అని ఉంటాడు, ఎట్లా దాన్ని ఎట్లా మీరు చూస్తారు? ఆయన రెండు రకాలుగా మాట్లాడినట్టు చూశాను స్టేట్మెంట్లు. నాకు స్టేట్లు ఉంటే బాగుండును అని మాట్లాడుతూ తను, అంటే వాళ్ళ వర్షన్ అది, అదే కాంగ్రెస్ పార్టీ అంటే మీరు లోపల నుండి బయటకు వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ అడగపోతున్నాను. అని వ్యక్తిగతం అండి, మరి ఆయన మాట్లాడిన దాంట్లో ఏ ఉద్దేశంతో మాట్లాడింది అని కూడా చెప్పాడన్నట్టున్నాడు ఆయన. తను అంటే బయట ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కావాలని కోరుకుంటున్నారు జనము అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆయన మాట్లాడిన విషయాన్ని నేను ప్రజెంటేషన్ చేయలేను, ఎందుకంటే ఆయన వ్యక్తిగతం సంబంధించినటువంటిది. ఏ ఉండాలా వద్దా అనేది ఆయన అన్నాడు, జనం ఏంది అనేటువంటిది ప్రజలు మాట్లాడగలుగుతారు. నేను మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అట్లా మాట్లాడడం అనేటువంటిది అది బాగోదు అనేటువంటిది నా ఉద్దేశం. అది మీరు మెదక్లో ఇక్కడ స్టార్టింగ్ అంటే ఉద్యమంలో వెళ్ళినాక మెదక్లో ఎంతకాలం పనిచేశారు, ఇక్కడ ఏమైనా ఆపరేషన్ చేశారా, ఎట్లా ఉండేది అప్పుడు పార్టీ బలంగా ఉండేటప్పుడు ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేసేది మీరు? నేను విప్లవోద్యమంలోకి ఇక్కడ వెళ్తున్న టైం లోపల జిల్లా సీరియస్ నష్టాలు ఎదుర్కొంది. దాదాపు నేను పార్టీ పరిచయం అయి నేను పూర్తికాలం వెళ్ళే టైం లోపల దాదాపు నా కళ్ళ ముందు ఒక 60 మంది పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు చనిపోయారు. దాంట్లో 4-5 దళాలు పోయినాయి, గిరాయిపల్లి, దుబ్బాక, నర్సాపూరు, గుమ్మడిదళ తీగులు, లక్ష్మపూరు, ఇట్లాగా దాదాపు ఒక 6 దళాలు కొంచెం పరిచయం అయ్యి పార్టీ ప్రభావంలోకి వెళ్తున్న టైం లోపల చనిపోయారు. చాలామంది గ్రామాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చనిపోయారు. నా కళ్ళ ముందు నా కలిసి తెల్లవారుసరి చనిపోయినటువంటి ఘటనలు చెప్పేలా గ్రామంలో సత్యం అని చెప్పేసి అని అట్లా చనిపోయారు. మా అంటే నేను పనిచేసినటువంటి పాత పీపుల్స్ వారు పార్టీ లోపలనే కాకుండా జనశక్తి పార్టీ సంబంధించినటువంటి దాంట్లో మా ఊళ్ళో ఇద్దరు పనిచేశారు, బాలనర్సే అని చెప్పేసి అని ఒక ఆయన, తర్వాత కుమారస్వామి పాండి అనే పేరుతో ఖమ్మంలో పనిచేస్తూ చనిపోయాడు. నేను పార్టీలోకి వెళ్ళిన కొద్ది కాలం లోపలనే ఇద్దరు చనిపోయినటువంటిది నేను విన్నాను. నేను ఆ టైంలో నా సన్నిహిత మిత్రులు కూడా అడిగారు, మరి అంటే నేను అనుకోకుండా వాళ్ళు కలిసినప్పుడు నువ్వు పార్టీలోకి వెళ్తున్నావని తెలిసింది, ఇంత కళ్ళ ముందు చనిపోయినప్పుడు మళ్ళీ అదే నష్టాలు పొందుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు పార్టీలోకి అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు నాకు నమ్మినా, నేను సిద్ధాంతాన్ని నమ్మిన, ప్రజలు నమ్మినాను, చరిత్ర పరిణామాలను కూడా నమ్మాను నేను. అంటే ప్రజలు గెలుస్తారు విప్లవం లోపల, ప్రజల చరిత్ర నిర్మాతలు. కాబట్టి ఒకరు చనిపోయినా దాని ఇన్స్పిరేషన్ కొద్దీ అనేక మంది విప్లవంలో పుట్టుకొస్తారని చెప్పేసి నమ్మినాను. దాని తర్వాత డెవలప్మెంట్స్ కూడా జరిగాయి, అంటే ఈ ప్రాంతంలో జరగలేదు కానీ ఛత్తీస్గఢ్లో ఒక మూమెంటు డెవలప్ అయింది, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్టీ విస్తరించింది. ఇక్కడ దెబ్బతిన్నప్పటికీ మిగతా దాని రిఫ్లెక్షన్ అనేటువంటిది కనిపించింది. అంటే అప్పుడు ఉన్న కండిషన్ అయితేనేమో సీరియస్ నష్టాల మధ్య లోపల నేను విప్లవంలోకి వెళ్ళాను. అంటే ఒక రాజకీయ చైతన్యం గల ఫ్యామిలీ మీది, మీ ఫ్యామిలీలో అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, తర్వాత మీ బ్రదర్ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఫాదర్ కూడా చేశాడు, ఇంత రాజకీయ చైతన్యము, ఇంత ఉన్నతమైన కుటుంబం నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకుని ఎందుకు అనుకుంటారు? సమస్యలు కుటుంబానికి లేవనేది లేదు, ఉన్నది సమస్యలు అన్ని కుటుంబాలకు ఉంటుంది. అయితే నా చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేది, అంటే కుటుంబము రెడ్డి, అప్పుడు ఇప్పటికి మార్పు ఏంది అనుకున్నప్పుడు అగ్రవర్ణము అనగానే ఒక డామినేషన్ కూడా ఉండేది, ప్రతి గ్రామంలో ఉండేది. తెలంగాణ లోపల మెజారిటీగా భూస్వామ్య భావజలము బలంగా ఉండేది. నేను ఇంతకుముందు కూడా ఒకరిద్దరితో మిత్రులతో మాట్లాడాను, ఇప్పుడు కూడా ఏంటంటే రెడ్డి అనగానే మిగతా వాళ్ళ మీద అజమాయిషి చేయాలనేటువంటి ఒక అథారిటీ, హక్కు అనేటువంటిది ఉండేది. దాని నుంచి ఏందని చెప్పేసి అంటే నా ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు దళిత్ సంబంధించిన క్లాస్మేట్స్ ఉన్నారు నా పక్కన కూర్చునేవాళ్ళు, బకి యాదయ్య అని చెప్పేసి అని, మల్లేశం అని చెప్పేసి. ఇంటికి రాగానే వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు, నేను ఒకవైపు వచ్చేది. ఇంట్లో ఆ కండిషన్స్ ఉండేటి, అంటే వాళ్ళతో మాట్లాడతావు, మా వాళ్ళు మాదుకులు మాట్లాడతావు అని చెప్పేసి అని నాకు ఒక కోరిక ఉండేది వాళ్ళందరితోనే. ఇప్పుడు సమాజంలో 10 మందితో కలుస్తేనే తెలివి పెరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద ముసలిలను అరే తురే అని, అరే పోషిగా మల్లిగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇబ్బంది అనిపించేది వాళ్ళ వయసుతో దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అంటే తెలియనప్పుడు నేను కూడా అట్లాగే మాట్లాడాను.
తెలియనప్పుడు దాంట్లో ఈ అంటే కింది దళిత సెక్షన్ అణచివేత అణచివేత అని చెప్పేసి అంటే పనిచే ఇది కూడా అణచివేతనే దాంట్లో నేను కూడా భాగంగానే ఉన్నాను. అదే పెరిగినా కొద్దీ నాకు అర్థం కావడం మొదలుపెట్టాయి. సేమ్ టైం లోపల నా సీనియర్స్ జనశక్తిలో చనిపోయాడు కుమారస్వామి అని చెప్పేసి అని అందరు ఆటలాడుకున్నప్పుడు చాలా చెప్పేవాడు విషయాలు. ఒక అంటే ఒక మూమెంట్ విప్లవోద్యమము ప్రభావంతో చాలామంది యూత్ ఈ చర్చలు జరిగేటి. దాంట్లో భాగంగా కులాలు మతాలు తర్వాత అణచివేత వర్గ పోరాటం ఇవన్నీ కూడా చర్చించినప్పుడు నాకు ఆసక్తి అనిపించినాయి. ఆసక్తి అనిపించిన వాస్తవాలు నమ్మినాను నేను. అయితే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఇంటి మేరకు వదిలిపెట్టేసి నేను నా కార్యాచరణ సంబంధించిన దాంట్లో ఇది సరైంది కాదు మార్పు రావాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అనిపించింది. ఇది మనసులో ఉన్నది పెరిగినా కొద్ది అది కనిపించి నాకు ఆర్గనైజరు నా తగ్గ విధంగా ఆర్గనైజరు బాధ్యత దొరకడంతో అటువైపు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇంట్లో మార్పుని తీసుకురాలేకపోయారు అంటే ఇంట్లో చెప్పలేకపోయారా ఎట్లా? మార్పు తీసుకురావచ్చు కదా, మార్పు మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. అది నాకు సాధ్యం కాదనిపించింది. ఎందుకంటే కొన్ని భయం భక్తులు అనేటువంటివి ఉంటాయి. నేను చిన్న వయసుకి నేను చెప్పేటువంటి మాటలు వినలేని పరిస్థితి, దాన్ని నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను. అంటే నాకు చదువుకుంటూ సిద్దిపేటలోనే ఉన్నాను నేను. ఈ ఇంటికి వచ్చినప్పుడు అంటే చిన్న వయసు లోపల నేను 10th 8th 9th చదువుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఈ టైప్ సంబంధించినటువంటి దాంట్లో. సిద్దిపేటకి వెళ్ళిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ వచ్చే టైం లోపల నా బాధ్యతలు దొరికారు. ఇక నేను ఈ ఊర్లోతో సంబంధం దాదాపు నాకు లేదు. ఈ ఇంట్లో చెప్పినా వాళ్ళని ఎదిరించేటువంటి ధైర్యం నాకు లేకుండా ఉన్నది. అందుకని నేను ఇంట్లో మార్పు కోసం ప్రయత్నం చేయలేదు. అంటే ఇంట్లో మీ అమ్మ నాయన ఏ రోజు కూడా అటు వెళ్తున్నావా అని తెలిసినప్పటికీ వారించలేదా? వాళ్ళు చెప్తే కూడా ఎందుకు లేని వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళకి తెలియదండి. దాదాపు నేను పార్టీలోకి వెళ్ళిన 6 నెలల వరకు ఇంట్లో నేను పార్టీలోకి వెళ్ళిన విషయం తెలియదు వాళ్ళకి. ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచే విషయం తెలియజేసినట్టు తెలిసింది నాకు. నేను పూర్తికాలం వెళ్ళిన తర్వాత నేను ఎటు వెళ్ళాను అనేటువంటి విషయాల మీద వాళ్ళు చాలా వెతికారు అనేది తెలిసింది నేను. తర్వాత కొద్దిమంది నేను పనిచేసినటువంటి వాళ్ళు సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ తెలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నోటీసులు చెప్పేదాకా ఇంట్లో తెలియదు. దాదాపు నేను పనిచేస్తున్న విషయం కూడా ఇంట్లో తెలియనివ్వాలి. అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మీరు కలవలేదా? అంటే కలిసే ప్రయత్నం చేసే కలిసారా మీరు ఎప్పుడన్నా? నేను ఈ 20 ఇయర్స్ టైంలో లేదండి. నేను మా అమ్మ ఫోటోని చూడడం అంటే నేను ఇక్కడికి వస్తూ సరెండర్ అయిన తర్వాత ఇంటికి వస్తున్న ప్రయాణంలో భాగంగా తెల్లవారి ఫోటో మా అమ్మని కలిసేదానికంటే ఒక 3 గంటల ముందు మా అమ్మ ఫోటోని చూశాను. మా నాన్న ఫోటోని అయితే 2012లో చూశాను నేను. అది నర్సీపట్నం మా నాన్నని తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అప్పుడు వైఎస్జి నారాయణ రెడ్డి అని ఉండే, తను తీసుకొచ్చేసి సరెండర్ కమ్మని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించాడు అక్కడ. అప్పుడు మా నాన్న ఫోటోని పేపర్లో చూశాను. అంతవరకు మా నాన్న మా అమ్మ ప్రత్యక్షం కలవలేదు, సంబంధం కూడా లేదు నాకు దాదాపు. అంటే ఏ రోజన్నా ఇటు వద్దామన్న ఆలోచన 20 ఇయర్స్ లోపల మీద మీ ముందే చాలామంది చనిపోతుంటారు, ఎన్కౌంటర్ జరుగుతుంటాయి, ఎప్పుడన్నా మీరు గాయపడుతున్నారు, ఆ టైంలో అన్న ఇంటికి వద్దామన్న ఆలోచన లేదండి నాకు. నాకు దాదాపు ఎప్పుడు అంటే అమరత్వము తర్వాత కుటుంబంతో సంబంధాలు నాకు దాదాపు లేవు. అసలు ఇక మా జిల్లాతో సంబంధాలు కూడా లేవు. నాకు ఆ రకమైనటువంటి వాతావరణం కూడా అంటే మనుషులు కూడా కలవలేదు. నేను పనిచేసిన ప్రాంతం కూడా ఏంటంటే లీడర్షిప్కు తక్కువ కలవడం అనేటువంటిది. తర్వాత నా దృష్టి అంతా కూడా ఆర్నేషన్ మీదనే ఉండేది, ఏ కుటుంబము అనేటువంటిది లేదు. పార్టీ అయితే చెప్పింది నాకు 2000 నల్లమల్ల మారుతున్న సందర్భంగా పార్టీ కలుస్తారనే విషయం మాట్లాడింది. ఏఓబికి వచ్చేటప్పుడు నల్లమల్ల నుంచి ఏఓబి వచ్చేటప్పుడు కూడా కలిసే అవకాశము చేస్తామన్నారు. నేను వద్దని చెప్పేసి అన్నాను. 2004 చర్చల టైం లోపల కూడా ఒక వాతావరణం ఉండే, కుటుంబంతో కలవనీకి అవకాశాలు ఉన్నాయి, మరి ఏమన్నా ఉన్నదా అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పని ఒత్తిడి, దాని నుంచి నేను ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వలేదు. దాదాపు నా కుటుంబంతో కూడా కమ్యూనికేషన్ కూడా లేదు. అంట విశాఖ ఏజెన్సీ నుంచి ఇక్కడికి వచ్చి సంబంధాలు పెట్టేటువంటి పరిస్థితి నాకు అవకాశం రాలేదు. పేపర్ న్యూస్ ద్వారానే తెలంగాణ జనరల్ రాజకీయాల మేరకు నాకు అవగాహన ఉన్నది, కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఒడిశాలో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది అటువంటిది నిర్దిష్టంగా నా ప్రాంతానికి సంబంధించినటువంటిది అవకాశం కూడా నాకు దొరకలేదు. ఫ్యామిలీని కలిసే అవకాశం కూడా పార్టీ ఇస్తుందా? ఇస్తుంది ఖచ్చితంగా. ఎలా అంటే
ఇప్పుడు అవకాశం లోకల్ ప్రాంతం వాళ్ళకి అవకాశం ఉంది నా కుటుంబాన్ని కలవాలి చూడాలి అనుకున్నప్పుడు సాధ్యమైతే పార్టీ తీసుకెళ్తది ఇంటికి తీసుకెళ్ళి చూయించి వాళ్ళతో కుటుంబాలతో మాట్లాడుతుంది అదే ప్రాంతంలో కుటుంబాలు ఉంటే వాళ్ళ కష్ట నష్టాల లోపల కూడా పార్టీ బాధ్యత పడుతుంది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకు ఆర్థికంగా హార్థికంగా సహాయం చేయగలుగుతుంది ఇక గ్రామం లోపల నిర్మాణాలు ఉంటే నిర్మాణాలు బాధ్యత పడతాయి వాళ్ళకు సంబంధించిన విషయం లోపల దూర ప్రాంతాలు నాలాంటి దూర ప్రాంతాలకి కలుస్తాను అని చెప్పేసి అంటే ప్లాన్ చేయగలుగుతాయి అయితే రిస్క్ ఎందుకంటే ఇక్కడికి రావడము నెట్వర్క్ ఏర్పరచుకోవడం ఇక్కడ ఏంది పరిస్థితి తెలియదు ఆ రిస్క్ చాలా ఉంటుంది ఎందుకంటే నేను బాధ్యుడిగా ఉన్నప్పుడు చూసినటువంటిది కొద్ది మంది కలవాలి అని చెప్పేసి అన్నప్పుడు కలవలేని పరిస్థితి ఉంటుంది నేను ఆ ఇబ్బంది పార్టీకి చేదల్చుకోలేదు పార్టీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏఓబీలు పనిచేస్తున్నటువంటి కుటుంబాలు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు మా కుటుంబాలను కలవాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ప్లాన్ చేసేసి పంపుతుంది పంపి అయితే కొంత టైం పీరియడ్ ఉంటుంది రెండు సంవత్సరాలకు కలుస్తామంటే రెండు సంవత్సరాలు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది అంటే పోయి రావడం అనేటువంటిది యుద్ధంతో కూడుకున్నటువంటి సమస్య అంటే నల్లమలలో మీరు పనిచేసినప్పుడు చాలా వరకు పోలీస్ స్టేషన్లో అటాక్ జరిగింది నిజంగా ఎట్లుండే నల్లమల అనే చిన్న బెల్ట్ ఆ బెల్ట్లో అటాక్ చేయడం వల్ల అక్కడ తప్పించుకొని పోవడము ఎట్లా నేను ఉన్నప్పుడు పెద్దగా అటాక్స్ ఏం జరగలేదు ముఖ్యంగా జరిగినాయి అంటే రెండే అటాక్స్ సున్నిపేట శ్రీశైలం తర్వాత ఎర్రగొండపాలెం సంబంధించినటువంటివి తర్వాత అమ్రాబాదు తర్వాత కొన్ని జరిగాయి నేను వచ్చిన తర్వాత డిప్రెషన్ సీరియస్గా ఉంది నేను రాకముందు జరిగినటువంటి అయితే రెండు ఈ అప్పటికీ నల్లమల్ల అని చెప్పేసి అంటే పోలీసులు కూడా ఎక్కువగా కేంద్రీకరణ చేసినటువంటిది లేదు తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా బయట కార్యక్రమాలు కూడా ఎక్కువ చేసినటువంటిది లేదు ఆర్నేషన్ కార్యక్రమాలు ఎక్కువ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి నష్టాలు కూడా తక్కువే అంటే యుద్ధం చేయాల్సినటువంటి పార్టీకి కావాల్సిన దాంట్లో ముఖ్యంగా ఆయుధ సంపత్తి సంబంధించింది దాంట్లో భాగంగా సున్నిపేట శ్రీశైలము తర్వాత ఎర్రగొండపాలెం కూడా రెండు చేయడం జరిగింది సున్నిపేట శ్రీశైలం జంట రైడ్స్ ఎర్రగొండపాలెం సంబంధించినటువంటి సింగిలు ఎర్రగొండపాలెం లోపల ఫెయిల్యూర్ సంబంధించినటువంటిది ఉంది సున్నిపేట శ్రీశైలంలో సక్సెస్ దాంట్లో ఆ రెండు స్టేషన్స్ మీద కూడా సక్సెస్ అయింది ఆయుధాలు ఎక్కువగా దొరకలేదు అక్కడ నాకు తెలిసి అయితే ఒక 7-8 దొరికినట్టు చూశాను నేను అంటే మీకు ఆర్కే అంటే దాదాపు నల్లమల పార్టీ అంతరించేవారు కూడా ఆర్కే అంటే మాధవ్ వచ్చేవారు కూడా ఆర్కేనే లీడ్ చేశాడు మీరు అదే టైం కూడా పనిచేశారు ఆర్కే ఎట్లా పరిచయం మీరు పరిచయం ఎట్లా మీకు ఎట్లా లీడ్ చేసేది ఆర్కే ఆర్కేనేమో తను నేను నల్లమల్ల వెళ్ళినప్పుడు స్పెషల్ గెరిల్ల దక్షిణ తెలంగాణ స్పెషల్ గెరిల్ల దళంలో వెళ్ళాను నేను జాయిన్ అయినాను అక్కడ పంపింది పార్టీ ఇక్కడ నుంచి మెదక్ నుంచి ఆ నిర్మాణంలో పనిచేయాలని అన్న తర్వాత మిలిటరీ నిర్మాణం లోపలికి వెళ్ళాను తను అప్పటికే రాష్ట్ర కమిటీ సెక్రటరీ తనను ఫస్ట్ చూసింది అయితేనేమో నేను మహబూబ్నగర్ జిల్లా కాన్ఫరెన్స్లో చూశాను తను ఫస్ట్ ఎట్లాగా అంటే నాకు మెదక్ జిల్లాలో ఉన్నప్పుడు మాధవ్ పరిచయం రాష్ట్ర కమిటీ మెంబరు అప్పుడు రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉండేవాడు ఒక లీడర్షిప్ బయట లీడర్షిప్కి అక్కడ లీడర్షిప్ చాలా తేడా ఉంటుంది ఒక సర్పంచ్ వచ్చిండు అనగానే కుర్చీ మీద లేచి తనకు సీట్ ఇవ్వడం అనేటువంటిది ఒక ఎమ్మెల్యే వచ్చిండు అన్నప్పుడు కొంచెం ఎదుర్కోవడం అనేటువంటిది ఒక వాతావరణము ఇక్కడ కనిపిస్తుంది ఒక లీడర్షిప్ అంటే మామూలుగానే అందరిలాగా యూనిఫామ్ వేసుకోవడం అందరిలాగానే బ్యాగు అందరిలా కిట్టు స్పెషల్ అనేటువంటిది ఏమి ఉండదు కాకపోతే నాయకత్వము కాపాడుకోవాలన్నప్పుడు ఒక గాడు ఇవ్వడం అనేటువంటిది తర్వాత ఏజ్ రీత్యా ఉన్నప్పుడు తనకు కొంత సాయం చేయడం సంబంధించినటువంటి విషయాలు అంతకుమించి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు అనేటువంటివి ఏమి లేవు నేను మాధవ్ని చూసిన తర్వాత అనిపించింది లీడర్షిప్ సంబంధించింది అట్లా కమాండర్ కానీ మిగతా వాళ్ళు కానీ డ్యూటీస్ విషయం లోపల శక్తి ఉన్న మేరకు అందరూ డ్యూటీస్లో ఇన్వాల్వ్ అవుతారు శక్తి లేకపోతే మెంబర్స్ కూడా రేపు మిరాహాయింపు అనేటువంటిది ఉంటుంది తర్వాత రాష్ట్ర కమిటీ సెక్రటరీ అనుకున్నప్పుడు కూడా తనను చూసినప్పుడు అంతే సింపుల్గా కనిపించారు తనకి నాకు సెక్రటరీ అని తెలియదు తన గార్డు మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఆయన పాత పరిచయం దాని నుంచి ఏంటంటే ఈయననే మన సెక్రటరీ సీనన్న అని చెప్పేసి శ్రీనివాస్ పేరుతోనే ఉండేవాడు ఎస్వి అనేవాళ్ళం అప్పుడు ఎస్వీన అని చెప్పి అదే క్యాంప్ లోపల పటేల సుధాకర్ రెడ్డి సూర్యం చెప్పిన అను చూశాను నేను ప్రత్యేకతగా ఏం కనిపించలే ప్రత్యేకత అని చెప్పేసి అంటే కొంత అఫీషియల్గా ఉండడము తర్వాత అందరు ఎదుర్కోవడము అనే రకంగా అట్లా కనిపించలే లీడర్షిప్ అని చెప్పేసి అంటే అందరితోనే టిఫిన్ చేసిన సందర్భంగా అన్నం తిన్నప్పుడు కానీ వెళ్ళడం అందరినీ పలకరించడం క్యాడర్ని తన చుట్టూ ఉన్నప్పుడు ఒక పొలిటికల్ డిస్కషన్స్ చేయడము ఇది లీడర్షిప్ ఉండేటువంటి లక్షణము తను కనిపించింది కానీ ఎక్కువ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక తనతో ఎక్కువగా మేము మాట్లాడలేదు తర్వాత
అదే క్యాంపుల్లో కంటిన్యూ అవుతూ వచ్చాం. స్పెషల్ మిలిటరీ నిర్మాణం అనేక క్యాంపులలో ప్రొటెక్షన్గా ఉండేది. అట్లాగా తనతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండడము, కలిసిన సందర్భంగా పాలిటిక్స్ డిస్కషన్ చేయడము, చెప్పడము. పాలిటిక్స్ లోపల కూడా జనరల్ పాలిటిక్స్ లాగా చెప్పడు, కథల రూపం లోపల అంటే విషయాన్ని హత్తుకునే రకమైనటువంటి రకంగా తను చెప్పగలుగుతాడు. చూస్తే తను ఒక అట్లా కనిపించాడు, అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినట్టు కనిపించడం, కానీ చెప్పే విషయాలు దానికి లింకప్ అయి ఉంటాయి. ఓకే, మావో ఎట్లనైతే గ్రామీణ ప్రాంతంకి అన్వయించి సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడో, తను కూడా ఆ రకంగానే తన అర్థం చేయించే పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో పనిచేసుకుంటూ వచ్చాడు తను. అందుకని తను రైతాంగానికి విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే పద్ధతులు రైతాంగంతో ఉన్నప్పుడు ఆ రకంగా చెప్పగలుగుతాడు. ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అట్లాగా అందరినీ తను ఇష్టపడతారు, లీడర్షిప్ సంబంధించిన క్యాడర్ కూడా. అట్లాగా నేను 2002 వరకు తనతో ఎక్కువ కాలం కలిసి ఉన్నాను అక్కడ. అంటే ఎట్లా మోటివేషన్ స్పీచెస్ ఉంటాయా, ఎట్లా ఉంటాయి? డెవలప్మెంట్ మీద ఉంటాయా మోటివేషన్స్ ఉంటాయా, లేకుంటే ఒకరిని ఆకర్షించే విధంగా ఉంటాయి, ఎట్లా చెప్తుంటాడు ఆర్కే? అంటే కార్యక్రమము తగ్గ విధంగా తనది ఉంటుంది. ఒక పొలిటికల్ క్లాసెస్ అనుకోండి, పొలిటికల్ క్లాసెస్ ఎందుకు వినాలి? తను బాగా చెప్పగలిగే విషయం ఏంటంటే రాజకీయాల మీద, రాజకీయాలు అర్థం కావాలి, రాజకీయాలు ప్రజలకు వరకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలు చెప్పగలుగుతాడు. అందుకను ప్రతి విషయంలో రాజకీయాలు చొప్పిస్తుంటాడు. ఒక క్లాసెస్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ముందు స్పీచ్ ఉంటుంది తనది. క్లాసెస్ ఎందుకు వినాలి, ఏ ఉద్దేశంతో వినాలి, రాజకీయాల యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలుకి రాజకీయ కృషి జీవనాడి అనేటువంటి విషయము చెబుతూ ఎందుకు వినాలనే విషయం చెప్తాడు. ఒక మిలిటరీ చర్య చేయాలనుకున్నాం అనుకోండి, మిలిటరీ చర్య ఎందుకు చేయాలి అంటే ప్రతి ఒక మిలిటరీ క్యాంపు నిర్వహించినప్పుడు దానికన్నా ముందు, లేదు ఒక మిలిటరీ చర్య చేయాలనుకున్నప్పుడు చెప్తాడు. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నాము అనుకున్నప్పుడు, సంస్కరణలు తీసుకుంటున్నప్పుడు దాని ముందు ఎందుకు తీసుకోవాలి అంటే విషయము సందర్భానికి అనుగుణంగా తను మోటివేషన్, అంటే కార్యక్రమము సక్సెస్ కావాలి తను. ఒక కార్యక్రమం పట్టి పట్టినట్టు ఉండద్దు, అది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆ కార్యక్రమం కింద ప్రజలు సమీకృతులు కావాలి, సంఘటిత పడాలి అనే రకమైనటువంటి రకంగా తన మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది. అందుకని క్యాడర్ కూడా ఏంటంటే ఒక క్యాంపెయిన్ నిర్వహించడం కోసం తన స్పీచ్ను ఆధారం చేసుకొని ఖచ్చితంగా కష్టపడాలనేటువంటిది క్యాడర్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే ఆపరేషన్ చేయాలనుకుంటే దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది మరి అప్పుడు? ఇప్పుడు మిలిటరీ చర్య అనుకున్నప్పుడు అంటే ఆర్కేనే చెప్తాడా, లేకుంటే కింద నిన్న పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారా? ఒక ఆపరేషన్ లేకుంటే దీన్ని ఇట్లా చేయాలి, ఏం చేయాలి, దీన్ని ఇట్లా చేస్తే దీని ఇంప్లికేషన్స్ ఇట్లుంటుందని చెప్తుంటారా? ఆర్కే అందుబాటులో ఉంటే ఆర్కే దానిలో ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడ హయ్యర్ లీడర్షిప్ ఏది ఉంటే అది అందరు ఇన్వాల్వ్ అవుతారు. ఒక సీసీ స్థాయి చర్య చేయాలనుకున్నారనుకోండి, సీసీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సీసీ అంటే అక్కడ సీసీ నుంచి పంపించినటువంటి బాధ్యులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక జిల్లా స్థాయి ఆపరేషన్ అనుకున్నప్పుడు అక్కడ రాష్ట్ర కమిటీ మెంబర్ అందుబాటులో ఉంటే రాష్ట్ర కమిటీ చేయగలుగుతాడు. ఆపరేషను అనేటువంటిది అక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించగలుగుతారు. కమిటీ నిర్ణయిస్తుంది, వ్యక్తులు నిర్ణయించడం అనేటువంటిదిగా ఉంటుంది. వ్యక్తుల ప్రపోజల్స్ ఉంటాయి, అంటే పరిస్థితి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మూమెంట్ను ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ కార్యక్రమం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకున్నప్పుడు, ఒక శత్రు మీద దాడి తీసుకోవడం ద్వారా దాడిని సక్సెస్ చేయగలిగితే శత్రుద్దు కూడా అడ్డుకుంటుంది, ప్రజల్లో మళ్ళీ ఒక పోరాటాలకు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఆయుధాలు కూడా సైన్యానికి అవసరం యుద్ధం చేయడానికి అనేటువంటిది అనుకున్నప్పుడు, ఆ సమయం దాని దృష్టిలో సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపోజల్ చేయగలుగుతుంది. కమిటీ ఫైనల్ చేస్తుంది, ఏ స్థాయి అనుకున్నప్పుడు ఆ స్థాయి సంబంధించిన కమిటీ ఫైనల్ చేస్తుంది. దానికి నిర్దిష్టంగా బాధ్యత అప్పచెప్తారు, దాని కార్యక్రమాలు సన్నాహకాలు కావచ్చు. తర్వాత సన్నాహకాలు అన్నప్పుడు తిండి నుంచి మొదలుకుంటే రెక్కీలు కావచ్చు, తర్వాత ఆమ్నేషన్స్ కావచ్చు, క్యాడర్ సంబంధించినటువంటిది కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటుంది. వ్యక్తులకు అప్పచెప్తే వాళ్ళు దాన్ని ఇన్వాల్వ్ చేయగలుగుతారు. అంటే ప్రతి సక్సెస్ కావాలని చూస్తుంటారు, కానీ కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటాయి కదా, దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎర్రగొండ పాలెం సంబంధించి కొంత ఫెయిల్యూర్ అయింది, కొంత గుణపాఠం, అంటే కొంత సంబంధించిన ఇష్యూ జరిగింది. తర్వాత రెండు సునీపేంట స్టేషన్ సంబంధించి కొన్ని రైటాక్స్ ఉన్న సక్సెస్ అయింది. ఈ మూడింటి చూస్తే ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ రెండు ఉన్నాయి కదా. అవును, ఏది కానీ విజయవంతం అన్నీ సక్సెస్ కాలేరు.
యుద్ధం లోపల కూడా చాలా నష్టాలు ఎదుర్కొంది. ఒక టైంలో 85 టైం లోపల కూడా పార్టీ సీరియస్ నష్టాలు ఎదుర్కొన్నది. తర్వాత దాన్ని గుణపాఠాలు తీసుకుని పురోగమించింది, ముందుకు పోయింది. తర్వాత మళ్ళీ నష్టాలు ఎదుర్కొంది, మళ్ళీ పురోగమించింది. తర్వాత నష్టాలు పొందుతూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అంటే ఛత్తీస్గఢ్లో ఆ టైం లోపల ఒక సల్వజుడు తీసుకున్న తర్వాత ఒక చాలా ముందుకెళ్ళింది. ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి లోపల ఉంది. మిగతా ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లోపల ఉంది. అంటే యుద్ధము అనుకున్నప్పుడు ఉద్యమం తిరోగమనం పురోగమనం ఉండడం సహజమే. అది దాన్ని ఎప్పుడు కానీ ఓటమి అనేటువంటి దాన్ని గుణపాఠాలు తీసుకొని దానికి తప్పులను తెలుసుకొని ముందుకెళ్ళడం కోసమే ప్రయత్నాలు చేస్తుంటుంది. తీసుకున్నారు అన్ని రేడ్స్ కూడా సక్సెస్ కాలేదు. ఇక్కడ చాలా రేడ్స్ ఫెయిల్ అయినాయి, చాలా ఆంబుష్లు ఫెయిల్ అయినాయి, సక్సెస్ అయినాయి. ఎక్కడ ఫెయిల్యూర్ అనేటువంటి సమీక్షించుకున్న తర్వాత ఇప్పుడు దారకొండ దాడి జరిశారు. అది ఫస్ట్ టైం హిస్టరీ లోపల ఏంటంటే గంటన్నర సేపు స్ట్రైక్ చేసి దాదాపు దాడి చేసి సక్సెస్ చేశారు. అంతవరకు దాడులు అనేటువంటి 20 నిమిషాలు అరగంటల కంటే ఎక్కువ మించిపోలేదు దాడులు. కానీ అక్కడ గంట పైన పట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మోటు కలమిల చేశారు అంత టైం స్పెండ్ చేసి. తర్వాత మిగతా ఛత్తీస్గఢ్ లోపల కూడా అంత టైం కేటాయించుకొని దాడులు చేసి సక్సెస్ అయ్యారు. రాణి బొదులు కావచ్చు, మిగతా కావచ్చు. ఇది ఒక గుణపాఠం, ఇది ఒక విజయంలో వచ్చినటువంటి ఒక పాజిటివ్ అంశం. అంటే దారకొండ ఎట్లా జరిగింది అది, ఏం జరిగింది అది? అది ఒక అవుట్ పోస్ట్ మీద దాడి చేసినటువంటిది. 2000లో జరిగినట్టు బహుశా అది. అంటే నేను చదివిన హిస్టరీ జంగులో మా పత్రికలు వచ్చినటువంటి, తర్వాత పాల్గొన్నటువంటి కాంగ్రెస్ చెప్పినటువంటి విషయాలు. అప్పుడు విశాఖ లోపల తూర్పు కనుమలు ప్రాంతం లోపల విప్లవోద్యమం బలంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ అప్పుడు క్యాంపులు పెట్టింది. దాదాపు 64 క్యాంపులు, చాలా క్యాంపులు తీసేసిన పెద్ద వలస, తర్వాత దారకుండా కంటిన్యూ అవుతూ వచ్చాయి. దారకుండ మీద ప్లాన్ చేస్తే దాదాపు ఏపీ తెలంగాణ నుంచి కూడా సెలెక్ట్ మెంబర్స్ని పంపి అక్కడ సక్సెస్ చేయగలిగారు. దాదాపు గంట పైన పట్టింది. ఆంబునేషన్ ఒకటైతే మిగతా బలగాలను దీంట్లో రాకుండా చేస్తే సక్సెస్ చేయొచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది. అందుకని సీలర్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్ని ఆటంకపరిచి అంటే కొన్ని అబ్స్టాకిల్స్ ఏర్పరిచారు. తర్వాత పెదవలస నుంచి రాకుండా కొన్ని అబ్స్టాకిల్స్ ఏర్పరిచారు. ఇంకా దానికి రక్షణ అనుకున్నప్పుడు అవే రెండు నైట్ పూట కాబట్టి ఆ మేరకు దాదాపు టైం తీసుకొని ఒక్కొక్క దాన్ని చనిపోయారు. ఇద్దరు ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా బాలకృష్ణ నవీన్ అని చెప్పేసి ఇద్దరు చనిపోయారు, రమేష్ బాలకృష్ణ. త్యాగాలు ఉండకుండా సక్సెస్ చేయలేరు నాకు తెలిసి. అక్కడ దాదాపు 18-21 SLRలు ఫస్ట్ టైం అంత పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది. అది మిగతా వాటికి చాలా విజయాలను అందించింది ఆ రైడ్ అనేటువంటిది. కొన్ని ఓటమిలు కూడా వచ్చాయి ఆ సందర్భం. ఇప్పుడు ఎర్రగొండపల్లెం కావచ్చు, దాని నుంచి కూడా గుణపాఠాలు తీసుకొని ఇంకో దగ్గర సక్సెస్ కానీకి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చూస్తే ఒక అటాక్ చేద్దామని ఒక ప్లాన్ చేసినప్పుడు పార్టీలు డిస్కషన్ చేస్తుంటారు, లాభ నష్టాలు గురించి ఉంటారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా పార్టీలో? పార్టీ నిన్నేమే అల్టిమేట్ అనుకుంటూ కొంతమంది వ్యతిరేకత, ఎందుకు ఆ దాడి చేయాలి అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది కదా. వాళ్ళు కూడా పార్టీనే కదా. ఇప్పుడు పార్టీలో ఒక అభిప్రాయం చెప్తారు. పార్టీని మెజార్టీగా ఆమోదం తెలియజేసినప్పుడు అది తీసుకోవాల్సినటువంటిది, అమలు చేయాల్సినటువంటిది. కేంద్రకృత ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం ఏందనుకున్నప్పుడు ఇలాంటి విషయంలో మెజార్టీగా ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది పార్టీ. ఎందుకంటే ఒక దాడి లోపల అందరూ దాన్ని సొంతం చేసుకొని చేయాలి కొంచెము. ఎందుకంటే అది యుద్ధం అనుకున్నప్పుడు ప్రాణాలు త్యాగాలు లేకుండా అక్కడ సక్సెస్ చేయలేరు అనుకున్నప్పుడు మెజార్టీ అందరూ దాన్ని కన్విన్స్ చేయడం కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది. పార్టీ రాసుకున్న సూత్రాల లోపల కూడా ఒక నియమంగా రాసింది, అభిప్రాయం ఏందైనప్పటికీ ముందు దాడికి ముందే చెప్పాలి అభిప్రాయం. దాడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకపోయినా తను సక్సెస్ చేయాలనేటువంటి విషయం చెప్పింది పార్టీ. అట్లా అవకాశం ఇస్తుంది పార్టీ ఎవరైనా. అయిష్టత ఉన్నప్పుడు కొద్దిమంది నాకు తెలిసి కొన్ని సందర్భాల లోపల ఇది చేయడం సరైనది కాదు అంటారు. వాళ్ళ అభిప్రాయం అది. మెజార్టీ వాళ్ళు ఆమోదం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చేయగలుగుతారు. నాకు తెలిసి చాలామంది కూడా దాని అభిప్రాయం చెప్పి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్ చేసుకొని పార్టీ నిర్ణయం మెజార్టీ ప్రకారం చేయాల్సినటువంటిది అని చెప్పేసి చేసి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏమన్నా మీ కింది స్థాయి అభిప్రాయాలు వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ మీరు ఇదే చేయాలి అని ఎప్పుడైనా చెప్తుందా?
కింది కమిటీస్ వ్యతిరేకంగా మొత్తం కమిటీగాని వ్యతిరేకంగా చేసినటువంటిది అయితే సందర్భాలు లేవు. ఆ ప్రాంతం లోపల చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీ వ్యతిరేకిస్తే పై కమిటీ నాకు తెలిసి అయితే చేయనికి సంసిద్ధత చేయదు. ఎందుకంటే ఎక్కువ అంచనాలు కింది స్థాయి కమిటీకి ఉంటాయి. జనరల్ డైరెక్షన్ పై కమిటీ ఇస్తుంది. పై కమిటీ ఇవ్వడము అంటే కూడా నాకు తెలిసి ఏంటంటే కింది కమిటీ అంచనాలు ఇవ్వకుండా పై కమిటీ నిర్ణయాలు చేయలేదు. జనరల్గా మొత్తం దేశవ్యాప్త పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆరు నెలల పీరియడ్ లోపల ఒక క్యాంపెయిన్ తీసుకోవాలి, ఒక దాడి చేయాలనేటువంటి తీసుకుంటుంది. ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం లేదనుకోండి, ఒక దాడి చేయాలనుకున్నప్పుడు ప్రజల మద్దతు ఉండాలి. మెయిన్గా ప్రజలు దానికి సిద్ధపడ వచ్చే రిప్రెషన్ తట్టుకునే సిద్ధపడతారా, తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఏంటిది అక్కడ, తర్వాత క్యాడర్ పరిస్థితి ఏంటిది, ఇవన్నీ అవకాశాలు దృష్టిలో పెట్టుకొనే అక్కడ ఒక కార్యక్రమం తీసుకుంటుంది పార్టీ. అది లేదు అనుకున్నప్పుడు తీసుకోలేదు. అంటే నిర్దిష్ట పరిస్థితి భిన్నంగా ఉన్నప్పుడు నువ్వు బలవంతంగా పరిణించి తీసుకెళ్తే కూడా కార్యక్రమం సిద్ధ సక్సెస్ కాదు కదా. నాకు తెలిసి దాడి అనే కాదు, ఏ కార్యక్రమం కూడా తీసుకోదు. అది తీసుకుంటే అది ఫెయిల్యూరే ఉంటుంది. నువ్వు చూస్తే అరకులో కిడారి లాంటి ఎమ్మెల్యే, అంటే కిడారి కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేని దాడి చేసినప్పుడు అక్కడ చూస్తే దాదాపు ప్రజల్లోకి వచ్చి అక్కడ అటాక్ చేసి వెళ్ళిపోయడం జరిగింది. అవును, అంటే కొంచెం వ్యతిరేకత కావచ్చు, మన మీద దాడులు జరుగుతాయి లేకుంటే మనం ఏమైనా జరుగుతుంది ఏమైనా చేయొచ్చు అప్పుడు ఉన్న పోలీసులు అనుకుంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? అది మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. అప్పుడు అంటే నేను రాష్ట్ర కమిటీలో లేనప్పుడు, తర్వాత నా డివిజన్ కూడా కాదు, అయితే పార్టీ ఓవరాల్ సమీక్ష అనేటువంటిది ఉంటుంది. రాష్ట్ర కమిటీ నిర్ణయం దానికి సంబంధించింది, దాంట్లో ఎవరు నాయకత్వం వహించారు, కమాండర్ ఎవరు అనేటువంటిది ప్రధానం కాదు. ఎందుకంటే ఆయన కమాండర్గా తను సక్సెస్ చేయగలుగుతారని చెప్పేసి బాధ్యతను పెట్టగలుగుతారు తప్ప నిర్ణయం అయితే పార్టీదే. ఆ సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకన్నప్పుడు రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి అది చేయాలనుకున్నారు. అంటే రాష్ట్ర కమిటీ సమావేశం కన్నా ముందే అవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న మార్పులు ఏంటిది, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కమిటీ చేసిన నిర్ణయాన్ని తీసుకెళ్లి ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాదాపు ఒక 3-4 నెలలు పడుతుంది టైం. ఒక శాసనసభ సభ్యుణ్ణి ఒక యాక్షన్ చేయాలనుకున్నప్పుడు జరిగే తర్వాత జరిగే పరిణామాలు ఏంటిది, జరిగితే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, తర్వాత వచ్చే రిప్రెషన్ ఏంటిది, ఇవన్నీ ఒక అంచనా మీద ఆధారపడే తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వచ్చే రిప్రెషను, తర్వాత ప్రజల కదలిక, ఎందుకంటే నాకు తెలిసి ప్రజల నుంచి వచ్చిన సమాచారమే. తర్వాత కూడా అక్కడ కమిటీ ఒక సభ్యపరమైనటువంటి ఇంటర్వ్యూ రూపంలో లెటర్స్ కూడా పంపింది. ఇప్పుడు సెక్రటరీగా అర్ణ ఉంది, తర్వాత మిగతా వాళ్ళు బాధ్యులు ఉన్నారు అక్కడ. అర్ణ అని చెప్పేసి అంటే అర్ణ డిసిషన్ కాదు నాకు తెలిసి, పార్టీ డిసిషన్. బాధ్యురాలుగా తను ఉంది కాబట్టి ఒక సవివరమైన ఇంటర్వ్యూ రూపం లోపల పంపారు, ఎందుకు కారణము అనేటువంటి విషయాలు. దాంట్లో నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంటర్వ్యూ అన్ని ఛానల్స్కి కూడా పంపారు. మీరు చూస్తే ఆర్కే తోటి చాలా కాలం, దాదాపు 13 సంవత్సరాలు పనిచేశారు. ఏఓబీలో ఎక్కువ కాలం పనిచేశారు ఇద్దరు కలిసి. ఎట్లా ఉంటుంది అంటే ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, సమాజం కోసం నుంచి ఎట్లా ఉంటుంది, లేకుంటే అక్కడ ఆదివాసుల గురించి ఏ విధంగా ఉంటుంది, పార్టీ గురించి ఏ విధంగా చెప్తుంటాడు? తను గొప్ప లీడరు. బ్రతుకున్నప్పుడు మనము పొగడ్తలు అనేటువంటివి చేయలేం. ఈ బయట మిగతా పార్టీ లోపల మా క్యాడర్ లీడర్ ఇట్లా అట్లా అని చెప్పేసి అని పొగుడుతుంటారు. వ్యక్తులను వ్యక్తి పూజ అనేటువంటిది పార్టీ చేయదు కూడా, పద్ధతి కాదు అది, వ్యతిరేకం. తను కూడా వ్యతిరేకమే. ఎందుకంటే నేను తన ప్రాక్టీస్లో చూసినప్పుడు కూడా ఒక వ్యక్తిని అతిగా పొగడడం అనేటువంటిది తనకు ఇష్టం ఉండదు. నేను చూసిన సందర్భం లోపల ఒకరు ఇద్దరు వచ్చేసి తను అతిగా పొగుడుతూ ఉంటే ఇంకోసారి అయితే మేము మీకు కాంటాక్ట్ ఇవ్వము, ఇట్లాగా వ్యక్తి ఆరాధన అనేటువంటిది సరైంది కాదు, అది వ్యక్తులను నాశనం చేస్తుంది అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే నేను పొగడ్డం అనేది కాదు కానీ ఒక రకమైన పొగడతనే. నేను చూసిన దాంట్లో చాలా లీడర్స్ మందిని చూశాను, తను కూడా గొప్ప లీడరు. స్వార్థము అనేటువంటి తన లోపల నాకు కనిపించలే. ఎవరికైనా ఏదో కొంచెం ప్రైవసీ కోరుకోవడము, కొంత రెస్ట్ కోరుకోవడము అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే నేను అతి దగ్గరగా తనను నేను పరిశీలించిన దాంట్లో రెస్ట్ లోపల కూడా పార్టీ లైన్ సంబంధించిన విషయం లోపలనే ఆలోచన చేస్తుంటాడు తను. ఇక రాజకీయాల మీద తను ప్రజలకు రాజకీయంగా నువ్వు అర్థం చేయించగలిగితే విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతాము, ఒక
కాబట్టి రాజకీయాలు ప్రజల వరకు తీసుకెళ్లాలనేటువంటివి చాలా చెప్తుంటాడు. ఈ తర్వాత నా రాస్తున్న దాని ప్రతి దాంట్లోపల కూడా కీలకము వర్గ పోరాటం. రాజకీయ కృషి అనేటువంటిది మన కృషికి జీవనాడిలాగా ఉండాలనే విషయం చెబుతూ వర్గ పోరాటం ద్వారానే మనిషి యొక్క చైతన్యం పెరుగుతుంది. కాబట్టి వర్గ పోరాటం అనేటువంటిది తను ఏ స్టేట్మెంట్ రాసినా తర్వాత ఏ ఆర్టికల్ రాసినా ఏ పుస్తకం రాసినా ఆ సెంటెన్స్ ఖచ్చితంగా చూసుకుంటాడు తను. తర్వాత వర్గపంత ప్రజాపంత ప్రజల ప్రజల్లో చర్చించి ప్రజల అభిష్టం మేరకు చేయాలనేటువంటి తను బాగా ఉంటుంది. ప్రజల వరకు తీసుకెళ్ళాలి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం అనేటువంటిది దాన్ని బాగా తను చెప్పగలుగుతాడు. నేను చాలా సమావేశాలు కూర్చున్నాను తనతోని, నా ఏరియా కమిటీ సమావేశాల లోపల, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, తర్వాత తనతోని ప్రొటెక్షన్ స్క్వాడ్ నిర్మాణాల లోపల, తర్వాత గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఆర్పీఎస్లు విప్లవ జనతా విప్లవ ప్రజా కమిటీ నిర్మాణాల లోపల కూర్చున్నప్పుడు కూడా ఏందని చెప్పేసి అంటే ప్రజలు ప్రజల అభిప్రాయాన్ని ఎంత గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలని దాన్ని తీసుకొని తిరిగి వాళ్ళకి ఎట్లా చెప్పాలి, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఏ కార్యక్రమం చేస్తే దాని యొక్క ఎట్లా వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు అవసరమైతే వెనుకకు తగ్గుదాం, మనకి కిరటాలని ఎత్తులకు పడిపోవు, మన ఈగోలు అవసరం లేదు ఇక్కడ. మనకి ప్రజలు కొన్ని సందర్భాల్లోపల దాన్ని కోరుకోలేనప్పుడు మనకు సక్సెస్ కాగలుగుతుంది. మనం ఒక కార్యక్రమం చేయగలుగుతాము, సక్సెస్ కాగలుగుతాం అనుకున్నప్పుడు, ప్రజలకు అయిష్టత ఉన్నది అనుకున్నప్పుడు మనం వెనుక తగ్గుతాం, దాన్ని నష్టం లేదు. కొన్ని సందర్భాలు చేయని పొరపాట్లు ఉంటాయి, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు, దాన్ని తప్పు ఒప్పుకుందాం, తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనము ఖచ్చితంగా పోయి మన తప్పు జరగలేదు కదా, మనం ఎందుకు అంటే నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్తున్న ఇంకోరు కాదు కదా, వాళ్ళు ముందు తప్పు ఒప్పుకుందాం, ఒప్పుకున్న తర్వాత వాళ్ళు మన కార్యాచరణ ఏంటిది, మనం చేసిన చర్య సరైందా కాదని తర్వాత ఇంప్లిమెంటేషన్లో అర్థమవుతుంది. కాబట్టి ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా మనం పనిచేయాలి అని చెప్పి చెప్పడం. తను డీక్లాసిఫై కావడం అనేటువంటిది ఒక తిండి విషయం లోపల కావచ్చు, పరిస్థితి తగ్గ విధంగా తను అడ్జస్ట్ అయ్యే దగ్గర కావచ్చు, కష్టాలకు కావచ్చు, తర్వాత పరిస్థితులు తగ్గ విధంగా ఉండడం అనేటువంటిది, ఇది చాలా నేర్చుకోవాలి తన దగ్గర నుంచి. ఇక రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం సంబంధించిన విషయం లోపల ఇక చాలా సందర్భాలు చెప్తుంటాడు నాయకత్వానికి ఉండాల్సినటువంటిది ఏంటిది. అసలుకి తను కార్యాచరణ లోపల ఒక నాయకత్వంను ఎన్నుకుంటున్నాం అనుకున్నప్పుడు తన ఆలోచన విధానం ఏంటిది, అసలుకి జనం పేద ప్రజల వైపు ఉంటున్నాడా, తన ఆలోచన మధ్యతరగతి సెక్షన్ వైపు ఉంటుందా, తన నిర్ణయాలు ఎటువైపు ఉంటున్నాయన్న దాని తగ్గ విధంగానే నువ్వు అది చేయాలనేటువంటి విషయాలు చెప్తుంటాడు. తర్వాత క్యాడర్ లోపల కూడా మహిళలకి, మహిళ క్యాడర్ విషయం లోపల చాలా రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ప్రియారిటీ అనే దానికంటే గౌరవించడం అనేటువంటిది. చాలామంది క్యాడరు తనను చూసి మహిళ కామెంట్స్కు చాలా గౌరవంగా మాట్లాడడం అనేటువంటిది. గౌరవం అంటే పితృస్వామ్య భావజాలంతో ఉండేటువంటి ఇదిగా ఉండదు, అమ్మ పోమ్మ రామ్మ అని వాళ్ళని చిన్న పిల్లలుగా చూసేటువంటి ట్రీట్ ఉండదు. వాళ్ళు వ్యక్తిత్వం నిలబడే రకంగా, గౌరవించే రకంగా ఉంటుంది అన్నట్టు. ఇక మేము కూడా మాట్లాడగలుగుతాము, మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము కూడా ఆలోచన చేయగలుగుతాము అనేది పై తీసుకొచ్చే రకంగా తన అది అది ఉంటుంది. తర్వాత వాళ్ళను పట్టించుకోవడం అనేటువంటిది, హెల్త్ విషయం లోపల కావచ్చు, తర్వాత పొలిటికల్గా డెవలప్మెంట్ విషయం లోపల కావచ్చు, లీడర్షిప్లకు రావడం సంబంధించిన విషయం లోపల కావచ్చు, చాలా తను అది ఉంటుంది. అందుకే మహిళా కామెంట్ చాలామంది తనకు గౌరవిస్తారు, చాలా ప్రేమ చాలామందికి. ఎందుకు అన్నప్పుడు వాళ్ళని తనను చూసి చాలామంది, నాకు తెలిసి చాలామంది ఇట్లా ఉండాలి కాబట్టి మహిళా కామెంట్. ఎందుకు జనరల్గా పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన తర్వాత ఒక రకమైన పితృస్వామ్య భావజాలం ఉంటుంది, కొంత కొత్త వచ్చే క్యాడర్కి పట్టి పట్టణ ఉండడము, వాళ్ళ మాటలు లెక్క చేయకపోవడము అనేటువంటిది ఉంటుంది. తను ఉన్న తర్వాత రైతాంగ కామెంట్స్ కావచ్చు, తను నేను అనేది ఏంటంటే కొత్తగా వచ్చిన సభ్యురాలతో సహా రైతాంగ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బయట నుంచి ఒక జాబ్ చేసి పార్టీలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ అనేటువంటిది కాదు, ఒక సభ్యురాలు కొత్త వచ్చిన వాళ్ళకు కూడా ఆ గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటాడు. అందుకను చాలా గౌరవిస్తారు మహిళా క్యాట సంబంధించినటువంటిది. తన ఫీల్డ్లో అంటే తన ప్రొటెక్షన్లో ఉన్న మహిళా కమిటీ చాలామంది లీడర్షిప్లోకి వెళ్ళారు, కమాండర్స్ బాధ్యతల్లోకి వెళ్ళారు, డీసీ మెంబర్స్కి వెళ్ళారు, జిల్లా కమిటీ స్థాయిలోకి వెళ్ళారు, పనిచేసి దెబ్బలాడి చనిపోయారు చాలామంది, అట్లాగా తీసుకొచ్చాడు తను. అంటే చిన్న వాళ్ళ నుంచి మొదలుకుంటే పై స్థాయి లోపల కూడా ఆ స్థాయి రిక్వెస్ట్ రెస్పెక్ట్ అనేటువంటి తను ఇవ్వగలుగుతాడు. చెప్పుకోవాలంటే చాలా ఉంది తనతోని,
నాకు అనిపించింది దాంట్లో ఒక విషయంలో ఉండి ఒక విషయం లేదని కాదు, తను పట్టణ ప్రాంతాల్లో పనిచేశాడు, గ్రామీణ ప్రాంతంలో పనిచేశాడు, మైదాన ప్రాంతంలో పనిచేశాడు, మెదక్ జిల్లా లాంటి మైదాన ప్రాంతం లోపల ఆదివాసీ ప్రాంతంలో పనిచేశాడు, అన్ని ప్రాంతాల్లో పనిచేశాడు, అన్ని రంగాల్లో పనిచేశాడు, విద్యార్థి రంగాన్ని గైడ్ చేశాడు, కార్మిక రంగాన్ని గైడ్ చేశాడు, హైదరాబాద్ సిటీని గైడ్ చేశాడు, ఆదివాసీ ప్రాంతాన్ని కూడా గైడ్ చేశాడు, తను మహిళా రంగాల్ని అన్ని రంగాల్ని అన్ని ప్రాంతాలని గైడ్ చేశాడు. ఎస్టాబ్లిష్ అనేటువంటి తనది ఏ క్వశ్చన్ ఉండదు, మనం ఇట్లా ఉండాలి ఈ రకంగా అనేటువంటిది తనది ఉండదు. నేను ఎందుకంటే తను టీమును ఒక 3.5 సంవత్సరాలు గైడ్ చేశాను, నేను అనేక సందర్భాల లోపల కూడా తనను చూసిన దాంట్లో చెప్పిన మాటలు ఇవి చాలా గౌరవం తన విషయం లోపల. అందుకే అంటున్నా ఒక తను అమరుడు అయ్యిండు అన్న తర్వాత ఇబ్బంది పడ్డంటే మామూలుగా ఇబ్బంది పడలేను, ఇక చాలా గొప్ప లీడర్ తను. అంటే టీం అంటే ఏముంటుంది ఆర్కేకి ప్రత్యేకంగా లోపల? ప్రొటెక్షన్ స్క్వాడ్స్ అని చెప్పేసి అంటే మెయిన్గా రక్షణ ఇచ్చేటువంటి టీం సంబంధించింది దాని దాంట్లో. స్పెషల్గా ప్రత్యేకంగా గార్డ్స్ కొద్దిమంది ఉంటారు, తర్వాత ఇప్పుడు నాయకత్వాన్ని నిర్మూలించడం ద్వారానే విప్లవోద్యమాన్ని నిర్మూలించగలుగుతాం అనేటువంటిది గవర్నమెంట్ సంబంధించినటువంటి అంచనా ప్లాన్. కాబట్టి నాయకత్వాన్ని కాపాడుకోవడము గవర్నమెంట్కు, వాళ్ళ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో పార్టీ కూడా అదే చూస్తుంది. నాయకత్వం పోయిన తర్వాత రూట్స్ కింద వేర్లపోయిన తర్వాత చెట్టు ఉండదు. నాయకత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి పార్టీ నిర్ణయం, దాని మీద చాలా ఎడ్యుకేషన్ కూడా క్యాడర్ వరకు ఉంది. దాంట్లో భాగంగా ఒక టీమ్ను లీడర్షిప్ ఉంటుంది, తన లీడర్షిప్లో ప్రెస్ సంబంధించినటువంటిది ఉండేది మెయిన్గా ప్రెస్సే, తర్వాత మిగతా అంతా ప్రొటెక్షన్స్ సంబంధించినటువంటి వాళ్ళు. ఆ నిర్మాణం తగ్గ విధంగా డాక్టర్ టీం ఒకటి ఉంటుంది, అంటే ఒక డాక్టర్ పర్సన్ సంబంధించినటువంటిది. మెయిన్గా ప్రెస్ ఉంటుంది, కానీ కేవలం ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, పొలిటికల్ ఎడ్యుకేషన్ అవి ఉంటేనే కదా వాళ్ళు ఎవరైనా ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటి విషయం అర్థమవుతుంది. అట్లాగే నేను ఉన్నప్పుడు 12 మంది వరకు ఉండే, తర్వాత 16 వరకు సంఖ్య పెరిగింది. సెక్యూరిటీ పరంగా? సెక్యూరిటీ పరంగా అంటే మిగతా టీంలో అంటే రాజకీయంగా లేకుంటే మిగతా సంబంధం ఉంటుంది ఎట్లా ఉంటుంది? మీ సెక్యూరిటీ పరంగా 12 మంది ఉంటారు? నిరంతరం ఎప్పుడు 12 మంది అక్కడ ఉండరు, రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎప్పటికీ ఇప్పుడు సినిమాలో చూపిస్తుంటారు, అంతేగాని సినిమా అంటే అది కమర్షియల్ అనుకోండి, ఎప్పుడు నిరంతరం నిలబడి గన్నులు పట్టుకునే రకంగా ఉంటుంది అది. అంటే చాలామందికి పార్టీ మీద అవగాహన కూడా నాకు తెలిసి ఇప్పుడున్న కండిషన్లో చాలామందికి తెలియదు, అది అడవిలో ఉంటుంది, ప్రజలతో సంబంధం లేకుండా ఉంటుంది అనే రకంగా చాలామంది మాట్లాడతారు. ఎప్పుడు పార్టీ ప్రజల్లోనే ఉంటుంది నాకు అనిపిస్తుంటుంది, వీళ్ళు ఈ సమాజం లోపల ప్రజలతో ఉండలేరు, అంత స్మార్ట్ ఫోన్స్తోనే ఉంటున్నారు. ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది, కలిసి మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం అనేటువంటి దానికంటే ఈ సీరియల్లో వాళ్ళ కష్టసుఖాలు వీళ్ళు మాట్లాడుకుంటారు తప్ప నిజ జీవితంలో పక్కపక్క వాళ్ళకేం బాధలు ఉన్నాయి, ఏం సాయం చేద్దాం అనేటువంటిది ఉండదు. కానీ పార్టీ అనేటువంటి నిరంతరం ప్రజల్లో ఉండడము, ప్రజల సమస్యలు తెలుసుకోవడము అట్లాగా ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు కూడా ఏందని చెప్పేసి అంటే ప్రొటెక్షన్గా ఉండాల్సినటువంటి గార్డ్స్ అందుబాటులో ఉంటారు, తర్వాత మిగతా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, దాడి జరిగినప్పుడు అందరూ ఉమ్మడిగా నాయకుడిని కాపాడుకునే రకంగా వాళ్ళు ఉంటారు. అంటే మూడంచెల భద్రతా సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఆర్కే ఇక్కడ ఉంటే ఆర్కేకు 20 కిలోమీటర్ దూరం కొంతమంది 30 కిలోమీటర్ అట్లా చెప్తూ ఉంటారు కదా, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆర్కే ఉన్నప్పుడు? లేదండి, అంటే మూడంచెలు అని చెప్పేసి అంటే అట్లాగా అంత ఒక క్రియేషను, అంటే అక్కడ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్పడం సరిగా ఉండదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మేము పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటిది ఉంటుంది అనేటువంటి చెప్తే ఇంక మిగతా లీడర్షిప్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూడంచెల భద్రత అంటే ప్రజలు ఉంటారు, ప్రజల నుంచి వచ్చే సమాచారం ఉంటుంది, అవతల కొన్ని నిర్మాణాలు ఉంటాయి వాళ్ళ నుంచి వచ్చే సమాచారం ఉంటుంది, ఇక అందుబాటులో ఉండేటువంటి వాళ్ళ టీం సంబంధించినటువంటిది అట్లా అనుకోవచ్చు. మూడంచెల మెయిన్గా ప్రజల నుంచి వచ్చే సమాచారం మీద ఆధారపడి వాళ్ళు రక్షణ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. టెక్నాలజీ మీద ఆర్కేకి విపరీతమైన పట్టు ఉండదని చెప్తుంటారు, అంటే ల్యాప్టాప్ వాడింది కూడా ఫస్ట్ ఆర్కేనే పార్టీలో, లేకుంటే టెక్నాలజీ పరంగా ఉపయోగించడంలో ఆర్కేనే ఫస్ట్ అని అంటారు? చాలా పార్టీ పెద్ద పార్టీ అట్లా ఏం లేదు నాకు తెలిసి అయితే, ఎవరికి నాకైతే నాకు కూడా పూర్తి తెలియదు ఎక్కడ ఎంత టెక్నాలజీ వాడుకుంటున్నారు అనే విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఏఓబిక పరిమితమైన మనిషిని. టెక్నాలజీ అయితే ఉంటుంది కదా, కంప్యూటర్ వాడడం, ఫోన్లు వాడడం, జీపీఎస్ వాడడం, వైర్లెస్ సెట్స్ వాడడం అన్నీ ఉంటాయి కదా, లేకుంటే వేరే తను
ఎట్లుంటుందని చెప్పేసి అంటే పార్టీకి ఏ మేరకు అవసరము అనే మేరకు ఉపయోగించుకొని తను ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు తను చాలా మటుకు బుక్స్ రిఫర్ చేసుకోవడం కోసము, తర్వాత పోతే కొన్ని డ్రాఫ్ట్ చేయడం సంబంధించినటువంటివి, తర్వాత తను ఏమైనా ప్రెస్ అంటే పత్రికలకు ఆర్టికల్స్ రాసినప్పుడు తను మళ్ళీ చదివి చెప్పడం అనేటువంటిది, ఆ రిలేషన్ లోపల తను ఆ మేరకే లెటర్స్ వచ్చినప్పుడు పార్టీ లోపల ఇంటర్నల్గా వచ్చే లెటర్స్ చిప్ రూపంలో పంపితే మెమరీ కార్డు రూపంలో అది చూసుకోవడం ఆ మేరకు ఉపయోగించుకుంటాడు. ఇక దాంట్లో మిగతా దాంట్లో దిగాడు ఎందుకు అని చెప్పేసి అంటే తనకు నాకు ఇంత అవసరం అనుకుంటాడు. దానికి ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో తలదూర్చి నాకు అది రాదు, తద్దని ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోదు అంటాడు. మిగతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా థీసిస్ రిలేషన్ లోపల ఉంటుంది తనకు సంబంధించినటువంటిది. అంటే ఏదైనా అటాక్ చేయాలనుకున్నప్పుడు దాని వ్యూహాలు కూడా ఆర్కే పర్ఫెక్ట్గా చేస్తాడు, అది సక్సెస్ అయిన సక్సెస్ రేట్ ఆర్కే చేస్తే ఉంటుందని అంటారు. నేను వ్యక్తులు ఫలానా అని చెప్పారంటే పార్టీ మెయిన్గా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ నాలెడ్జ్ ఉంటుంది. మిలిటరీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆ రకమైన ఆపరేషన్స్ మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటే దాడి బాగుంటుంది అనేటువంటిది చెప్పగలుగుతాడు తను. అంటే దాడి ఎందుకు చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, అక్కడ చేయడం ద్వారా సక్సెస్ కాగలుగుతామా లేదా, వచ్చే రిపోర్ట్స్ మీద ఆధారపడి తను ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతాడు. నిర్దిష్టంగా తను ఈ దాడిని ఇట్లా అనేటువంటిది నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూసే కోణం కూడా ఏంది అని చెప్పేసి అంటే పర్సన్స్ మీద ఆధారపడి నేను చేయలేను. కాకపోతే కొద్దిమంది కమాండ్ చేయగలుగుతారు, కాదనను తను అట్లాగా ఫీల్డ్లోకి వచ్చి కమాండ్ చేసినటువంటి నాకు తెలిసి లేవు. ప్లానింగ్ లోపల తను ఇన్వాల్వ్ అవుతాడు, తన అభిప్రాయం చెప్తాడు, పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తన అభిప్రాయాన్ని గౌరవించి మార్పులు చేర్పులు అనేటువంటి చేయగలుగుతారు. అంటే 3.5 సంవత్సరాల పాటు అతి దగ్గర పనిచేసి అతని టీం కూడా లీడ్ చేశారు, ఆ టైంలో మీకు బాగా నచ్చింది ఏంటిది? నేను ఉండలేకపోయాను. ఒకటి మెయిన్గా ఏంది అనుకున్నప్పుడు చెప్పుకోవడంలో ఒక నాకు చిన్న గిల్టీ ఏంది అని చెప్పేసి అంటే తన దగ్గర అంతకాలం పనిచేసి నేను విప్లవోద్యమం వదిలిపెట్టి రావడం అనేటువంటిది అది నాకు ఒక సిగ్గు అనేటువంటి విషయంగా నేను చెప్పుకుంటాను. నేను గొప్పగా చెప్పు అంటే నేను డైరెక్ట్గా చెప్పుకున్న దాంట్లో, ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసి అంత సన్నిహితంగా పనిచేసి అనేక క్వాలిటీస్ని చూసి దాదాపు వచ్చే వరకు కూడా చాలా విషయాల లోపల కూడా తను అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కానీ తను చెప్పేటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉండేవో నేను చివరి వరకు ఉండలేకపోయాను. తనే కాదు పార్టీ నాకు నమ్మింది, నమ్మి ఒక మంచి బాధ్యత అప్ప చెప్పింది, చేయగలుగుతానని చెప్పి బాధ్యత నాకు అప్ప చెప్పింది, చేయలేదు. తన క్వాలిటీస్ ఇవి అని నేను పర్టికులర్గా చెప్పలేను, ఎందుకంటే ఒకటి ఉంది ఒకటి లేదు అనే రకంగా నేను చెప్పను. అన్ని విషయాల్లో తను ఒక నైపుణ్యత సంబంధించినటువంటి చెప్పాను కదండి, డీక్లాసిఫై అయ్యడం లోపల కూడా తను ఉంటుంది. అనేక రకాల ఆహారపు అలవాట్లు కూడా తను చేసుకుండు, తను పుట్టి పెరిగిన వాతావరణం డిఫరెంటు, కానీ తను పుట్టి పెరిగిన వాతావరణం కంటే ఎక్కువ కాలం విప్లవోద్యమే. పుట్టి పెరిగింది 25 సంవత్సరాలు 23 సంవత్సరాల కాలం ఇంటి దగ్గర ఉండొచ్చు, 20 సంవత్సరాల కాలం లోపల తను ఉన్నది. మిగతా 43 సంవత్సరాలు విప్లవోద్యమే, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. నల్లమలకసరికి ఒక డిఫరెంటు, అదే మెదక్ జిల్లా పనిచేసినప్పుడు ఇంకొక డిఫరెంటు, ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ డిఫరెంటు. కానీ అన్నిటికీ తను ఇట్లా అనేటువంటిది ఏ రోజున కామెంట్ చేయలే, ఇది ఈ రకంగా అనేటువంటిది. ఏ ఆహారం పెట్టినా చాలా బాగుంది అంటాడు, నేను ఇది బాగలేదు అనగా నేను వినలే. ఏ ఆహారం పెట్టినా ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా ఈ కూర చాలా బాగుంది అంటాడు. ప్రజలు తీసుకొచ్చి అడిగి తీసుకొచ్చి కూర పెట్టినా తను చాలా బాగుంది కూర ఇట్లా ఉండదని చెప్పాడు. ఇది బాగలేదు అనే మాట నేను ఏ రోజున తన నుంచి వినలేదు. ప్రజల తిండిని గౌరవించడం, ప్రజల ఆహార్యాన్ని గౌరవించడము, సంస్కృతిని గౌరవించడము అన్నీ అంటే తను మనసులో ప్రజలు చరిత్ర నిర్మాతలు వ్యక్తులు అనేటువంటి తనది లేదు. అట్లాగా తన నుంచి నేర్చుకోవాల్సిన దాంట్లో అహంభావము, నేను అనేటువంటి తను అసహించుకుంటాడు. మేము నా వల్ల ఇది అయింది అన్న స్పీచెస్ లోపల విన్నప్పుడు కూడా ఎవరైనా పొరపాటున నా వల్ల ఇది జరిగింది అంటే తప్పు, నా వల్ల అనద్దు, నువ్వు ఒక్కడి వల్ల కాదది, ప్రజలు క్యాడరు అన్నీ ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దాని చుట్టూతో ఉండేటువంటి అన్నీ కూడా అందులో కనిపిస్తే నువ్వు ఒక పర్సన్ కనిపించవు, అందుకే అంటారు ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పేసి అది బాగా చెప్తాడు. అది తన లోపల అందుకే నేను పొగడ్డం ఎందుకు అని చెప్పేసి వద్దు అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటే నేను అనేటువంటి తను ఎప్పుడు చేయలేదు. కానీ అమరుడైండు కాబట్టి అది చాలా ఉన్నతమైంది, గొప్పది.
పొగడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను చెప్తున్నటువంటిది. అంటే మీరు చూస్తే ఆర్కేలో నిజంగా ఒక సంఘటనతో తీవ్ర బాధపడ్డాడు అన్న సంఘటన ఏమైనా ఉంటుందా? లేదండి, నేను తను బాధపడ్డ సందర్భాలు కష్టపడ్డ సందర్భాలు చూశాను. ఒక్కొక్క సందర్భాల లోపల వర్షం లోపల తెల్లం దాకా ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏకదాటిగా 16 గంటలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి పోలీసు అటాక్ చేస్తే, అంటే అటాక్ కాలేదు, అందుబాటులోకి వచ్చినప్పుడు సాయంత్రం 6 గంటల కిట్లు వేసుకున్నామంటే తెల్లవారుజామున 6 గంటలకు వరకు కిట్లు దించలే. భోరున విపరీతమైన వర్షము, గాఢాంధకారము, ఎటునుంచి ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితి. 12 గంటలు ఏకదాటగా నడిచాం మేము. వర్షం లోపల ఎన్నిసార్లు పడిపోయినామో లెక్కలేదు. ఆ సందర్భంగా కూడా దాడి తర్వాత ఏంటిది, మిగతా క్యాడర్ ఏంటిది, తిండి ఎలాగా మనకి, మిగతా వాళ్ళకి ఎలాగా అనేటువంటి ఆలోచన తప్ప, ఇంత కష్టపడ్డాం కదా అబ్బా అనేటువంటి సందర్భాలు క్యాడర్కు లేదు, ఆయనకు లేదు. ఆయనకు ఎట్లా, ఆయనకు ఉండదు నాకు తెలిసి, ఆయన మిగతా వాళ్ళని చూసి ఉంటుంది తప్ప లేదు. ఆయన కష్టం అనేటువంటిది నేను వినలేదు తన నుంచి. ప్రతి దాంట్లో నుంచి ఒక గుణపాఠాన్ని తీసుకొని ఇంకెట్లా పోదాం అనేటువంటిదే ఉంటుంది. నేను చూశాను కదండి, ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంటారు, కాళ్ళు మొత్తము చెడిపోతాయి. కాళ్ళు చెడిపోవడము అంటే పైన పాదాల చర్మం ఉండదు నడక వల్ల, ఇసుక కోసి కోసి కోసి. తన బూటు ఇప్పడు, ఇప్పితే తన బూట్లు కలిస్తే మిగతా వాళ్ళు స్పందిస్తారేమనేటువంటి ఉంటుంది. మిగతా వాళ్ళ కోసమే చూస్తారు తప్ప తనకు కూడా ఆ స్థాయిలో, దానికి మినహాయింపులు ఎవరు ఉండరు. ఇక అందరికి ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ, తనకు కూడా ఆ రకంగా ఉంటాయి. పడుకుంటప్పుడు పసుపు పెట్టుకుంటాడు, కాసేపు కాపుకుంటాడు, మళ్ళీ తెల్లవాళ్ళేసి నడక ఉంటుంది. తన రూపుకి, తన కష్టానికి సంబంధం ఉండదు. ఈ మనిషి ఇంత కష్టపడతాడనే వాతావరణం కనిపించదు. తను చూస్తే తెల్లగా సున్నితంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ భరించే కష్టము కావచ్చు, తర్వాత తను పడే కష్టము అసలుకు మామూలుగా ఉండదు. అంటే 12 గంటల పాటు నిర్విరామంగా ప్రయాణం చేసినంత టైం ఎందుకు ఎందుకు వచ్చిందా అట్ట? దాడి ఆ స్థాయిలో ఉంది అప్పుడు. చుట్టూ గ్రౌండ్స్ బలగాలు చుట్టుముట్టడము, అప్పటికి అంతకుముందు ఒక ఫైరింగ్ జరిగి ఒక ఆయన చనిపోవడము, మళ్ళీ అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఒక దాడి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము దాడి చేయలేని పరిస్థితి లోపల సుదూర ప్రాంతానికి వెళ్ళడము మార్గం అనేటువంటిదే ఉంటుంది. నువ్వు శత్రువు దూకుడుగా ఉన్నప్పుడు ఒక అడుగు వెనక వేయడంలో నష్టమేం లేదు అనే దగ్గర నుంచి ఏంటంటే వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే అర్థమైంది పరిస్థితి, అర్థమై ఇక మళ్ళీ అక్కడ అదే ప్రాంతంలో ఉంటే ఇంకొక దాడి జరిగితే సమస్య ఉంటుంది అనే దగ్గర నుంచి ప్రయాణం సంబంధించినట్టు చేయాల్సి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆర్కే సెంట్రల్ కమిటీతో మీటింగ్ కావచ్చు, లేకుంటే సెంట్రల్ కమిటీ దగ్గర వెళ్ళడం కావచ్చు, అలాంటివి చేసినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే అక్కడ వరకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, ఏముంటుంది వాళ్ళకి? ఆల్రెడీ ముందే బయలుదేరినప్పుడు ఒక ప్రోగ్రామ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ప్లేసెస్ ఎక్కడ ఏంటిది, ఎవరు బాధ్యతపడాలి, తర్వాత ఇక్కడ ఏ టైం లోపల ఓవర్ ఇక్కడ చేరుకోవాలనేటువంటిది వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఆ ప్లాన్ మీదనే వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అయితే అది వాళ్ళకి పరిమితమై ఉంటుంది. అంటే అతనితో పాటు సెక్యూరిటీ ఉంటుంది కదా, అంతగా అందరిని తీసుకుని వెళ్తారా? ఆ టీం మొత్తం వెళ్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టీం ఉంటుంది, ఆ టీం కంప్లీట్గా వెళ్ళాల్సినట్టు. మొత్తం అడవి ప్రాంతం నుంచి పోవడం వల్ల లేకుంటే బై రోడ్డు మీద వెళ్తాను నడకనే బైవాకి. అంటే అక్కడెక్కడో ఉండే పశ్చిమ బెంగాల్లో ఒకసారి కనిపోతున్నాను అనుకో, అక్కడ వరకు నడక అంటే నేను చూసిన మేరకు అంతవరకు నాకు తెలియదు. మెజారిటీగా నేను ఒక 2-3 సందర్భాల్లో వెళ్ళింది ఛత్తీస్గఢే బైవాకి. ఎందుకంటే కంటిన్యూషన్ సంబంధించినట్టు ఉంటుంది, లేకపోతే వేరే విషయము. కంటిన్యూషన్ ఉన్నప్పుడు దానికనే మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. అంటే ఈ ప్రాంతంలో విడితే ఎలా ఉంటుంది, అంటే ఆర్కే ఒక దగ్గర విడిది చేశాడు అంటే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఛత్తీస్గఢ్కు వెళ్తే మాకు సంబంధం లేదు, అక్కడ వాళ్ళు బాధ్యతపడతారు. మీరు ఉన్నంత వరకు మేమున్న ప్రాంతం లోపల తన లీడర్షిప్ తన కాకుండా ఇంకా ఎవరు ఏ లీడర్ ఉన్నా ఆ లీడర్ తగ్గ విధంగా ప్రొటెక్షన్ కల్పించడం అనేటువంటిది ఆ ప్రాంతం బాధ్యత, సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి దళం బాధ్యత, అక్కడ జిల్లా కమిటీ బాధ్యత సంబంధించినటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినాను నేను, అది ప్రజల నుంచి డైరెక్ట్ రిలేషన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి లోకల్ దళం బాధ్యత పడితే లోకల్ దళం నుంచి వాళ్ళకు ఏమన్నా సమాచార వ్యవస్థను అందించడము, లేదు ఇక దాడి జరిగే అవకాశం ఉందని ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే దూర ప్రాంతానికి పంపడం అనేటువంటిది, రక్షణ సంబంధించినటువంటిది చేయగలుగుతాను. ఆర్కే చూస్తే ఆర్కే ఉన్న టైంలోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, దాంట్లో 31 మంది చనిపోయారు. ఆ టైంలో అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? మీరు అన్నది రామ్గూడ సంబంధించినటువంటి ఇన్సిడెంటు. అయితే పార్టీకి ఒక అంచనా ఫలానా ప్రాంతంలో జరుగుతుంది అనేటువంటిది అంచనా లేదు, కానీ అక్కడ దాడి జరిగే అవకాశాలు ఉంటాయి అనేటువంటిది జనరల్ అంచనా. ఏ ప్రాంతాన్ని అయితే ఎక్కువగా ఆధారపడతారో అక్కడ దెబ్బతిని, అంటే
శత్రు అక్కడ ఒక అంచనా మీద దృష్టి పెట్టేసి ప్లాన్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అట్లాగా రామగుడ సంబంధించినటువంటి దగ్గర కూడా ఇక్కడ ఎక్కువగా ఆధారపడేది అదే ప్రాంతం, కట్ ఆఫ్ ప్రాంతాన్ని ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది అనేక రకాల అవసరాలకి, క్లాసెస్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు. కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగానే ఉంది. దాని తగ్గ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది పార్టీ జనరల్ డైరెక్షన్ సంబంధించినటువంటిది. ఆ సందర్భంగా ఏంటంటే అందరూ కలిసి ఉండాలనేటువంటి ప్లాన్ ఏం లేదు. ఈ రామగూడ కన్నా ముందు పానీపోదరని పక్కన ఒకటి ఉంటుంది, అక్కడ ప్లాన్ చేసినటువంటిది. ఇది అటాక్ సంబంధించింది. జస్ట్ దానికన్నా ముందు అక్కడ ప్లేస్ కాల్ చేసి వెళ్ళిపోయింది పార్టీ. అయితే పార్టీ కూడా తెలియదు అక్కడ దాడి చేస్తారనేటువంటి విషయం. తర్వాత మళ్ళీ అన్నీ కూపి లాగిన సందర్భంగా ఓహో అక్కడే ఫస్ట్ ప్లాన్ ఉన్నటువంటిది అర్థమైంది. ఒక నది ఉంటుంది, పాయ ఒకటి లోపలికి పోతుంది, ఆ నది దాటి ఇటువైపు వచ్చారు. వచ్చిన తర్వాత విషయము పోలీసులకు కూడా సమాచారంతో వాళ్ళు కూడా కొద్దిమంది ఇటు దాటారు. తర్వాత వేరే రూట్ లోపల కూడా బలగాలు రావడం అనేటువంటి జరిగింది. వాస్తవానికి అక్కడ సాకేత్ వాళ్ళు ఉండాల్సినటువంటి ఇది కాదు, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి వాళ్ళు లీడర్షిప్ ఎవరు అక్కడ ఉండాల్సినటువంటిది కాదు. ఒక్క దయ అంటే మన నల్గొండ సంబంధించినటువంటి మల్కిస్తే ఆయన ఒక్కడు అలా లోకల్ వాళ్ళతో సమావేశం వేయడం కోసం ఆగడతాను. మిగతా వాళ్ళు అనుకోకుండా వచ్చి అక్కడ కలిసినటువంటిది, వివిధ రకాల పనుల రీత్యా వెళ్ళేసి కలిసినటువంటి సందర్భం అది. ఇక సమాచారము అని చెప్పేసి అంటే అంతకుముందు నుంచి దాదాపు ఉన్నదని అర్థమైంది పార్టీకి. ఇంకా నాకు తెలిసి నాకు అర్థమైన మేరకు ఏందని చెప్పేసి అంటే సమాచార వ్యవస్థ అనేటువంటిది ఒకటే రూట్లో వాళ్ళు తీసుకొని చేసినటువంటి దాడిగా లేదు. అది అట్లా ఒకరి మీదే నమ్మి చేసినటువంటి దాడిగా లేదు. అది రెండు మూడు ఛానల్స్ ద్వారా వచ్చినటువంటి అవకాశం ఉంది. అట్లాగా కూరగాయలు తెచ్చినటువంటి వాళ్ళ ద్వారా కొంత సమాచారం, రామగూడ ఊరు నుంచి కొంత సమాచారం పోయింది అనేటువంటిది పార్టీ అంచనా. ఇంకా బయట నుంచి కూడా పోయి ఉంటుంది అనేటువంటిది అంచనా ఉంది. కొన్ని డౌట్స్ ఉన్నాయి పార్టీకి. అట్లాగా తెల్లవారుజామున తెల్లవారిన తర్వాత అందరూ ఒక దగ్గర రోల్ కాల్ అవుతున్న టైం లోపల అందరూ ఒకటే దగ్గరకు వచ్చినారు. సెంట్రీలు కొంచెం మారుతున్నటువంటి పరిస్థితి, మారినారు, సెట్ చేయలేదు. రాత్రి వరకు ఉన్నటువంటి సెంట్రీలు తీసేసి తెల్లవారుజామున పెడుతున్న సెంట్రీలు అవి. అప్పటికే లోపలికి పోలీసులు రావడము, అక్కడ ఎవరు లేకపోవడంతో పోలీసులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారేమో అన్న దగ్గర నుంచి వాళ్ళు ర్యాష్గా మాట్లాడడంతో ఇది విని ఎవరు అబ్బాయికి ర్యాష్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అని పోయేసరికి పోలీసును చూసి పార్టీ నుంచి ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడైతే గుమిగూడి ఉన్నారో అక్కడ ఎవరు నష్టపోలే. తర్వాత పార్టీ ఒక నాలుగు రోజుల తర్వాత వెళ్ళి మొత్తం అదే ప్లేస్కి వెళ్ళింది, ఫైరింగ్ అయిన ప్లేస్కి వెళ్ళి చూసింది. మొత్తం చూసినప్పుడు ఎక్కడెక్కడ చనిపోయారు కూడా అంచనా కూడా పార్టీ వచ్చింది. అక్కడ ఎవరు నష్టపోలేదు అనేది అర్థమైంది. అందరూ బాగా విరోచితంగా ఫైరింగ్ చేస్తూ కొద్ది దూరం వచ్చేసినారు వెనుకకి. అది అంతా బాగా మిలిటరీ విన్యాసానికి అనువైనటువంటి ప్లేస్ కాదు. అందుకే అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అనుకున్నారు, కానీ అనుకున్న పరిస్థితుల వల్ల ఉండాల్సి వచ్చింది. రాత్రి ఆల్రెడీ పోలీస్ బలగాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే తర్వాత అర్థమైన మీరు రాత్రి ఒక డౌట్ వచ్చింది, లైటు పైనుంచి వెలగడము, అది లైటా మినుగురుపురుగా లేకపోతే నక్షత్రము అనేటువంటిది ఒక చర్చకు తీసింది. చాలామంది లైట్ అన్నారు, కాదన్నారు. అది అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాలంటే ఒక చీకట్లో అరగంట వరకు పడుతుంది, చెక్ చేసుకుంటే బాగుండేది అని తర్వాత సమీక్షగా కూడా వచ్చింది. ఒక బాగా చిక్కగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగి ఉన్నారు. అప్పటికీ ఫైరింగ్స్ స్టార్ట్ అయినాయి. విపరీతంగా గండి కొట్టే ప్రయత్నాలు చేసేటువంటి టీమ్స్ కూడా కొన్ని గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది విడిపోయారు. విడిపోయినటువంటి వాళ్ళు అట్లాగా ఇక్కడక్కడ చనిపోయారు. విడిపోయినప్పుడు పోలీసులు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళను చనిపోవడం అట్లా చేశారు. మొన్న కూడా ఒక గండి కొట్టే టీంలో తను వెళ్ళేసి తను చనిపోయింది. అక్కడ ఒక టీము బాగా నిలబడి దెబ్బలాడింది. దాంట్లో రాకేష్ అని చెప్పేసి కమాండర్ తనకు తర్వాత దాబాకోట ఫైరింగ్లో చనిపోయాడు. దాబాకోట ఫైరింగ్లో ఆయన తను లీడ్ చేస్తూ దాదాపు వచ్చేటువంటి పెద్ద ఫోర్స్ను ఆపిండు తను. వీళ్ళు ఇంకా ఎట్లాగా వెళ్దాము అనే దగ్గర నుంచి బాకూర్ వెంకటరమణ గణేష్ అని చెప్పేసి తను విశాఖ కామ్రి, ఆయన సాకేత్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో పైనటువంటి అంటే ఒక టీము వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫైర్ చేసింది. అది ప్లేస్లో ఆరకే ఉండని చెప్పేసి గమనించినటువంటిది కదా లేదు,
అక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అన్న దగ్గర నుంచి ఫైరింగ్ చేసినటువంటిదిగా ఉంది. దాంట్లో ప్రసాద్ అక్కడే చనిపోయాడు, తను చూస్తుండగానే చనిపోయాడు. ఆర్కే కూడా ఒక దెబ్బ తగిలింది. తర్వాత తన గార్డ్స్ ఈ అందరూ నిలబడి ఫైరింగ్ చేసి తను చేయబట్టుకొని ఫైరింగ్ మధ్య నుంచి తీసుకుని వచ్చారు. తన కళ్ళ ముందు చాలామంది తోటలు తగిలి చనిపోయేటువంటిది ఉన్నది. రక్త ప్రవాహం నుంచి తను వచ్చినటువంటిది ఉన్నది. చాలామందిని కూడా ఆ టీం గార్డ్స్ టీమే తీసుకుని వచ్చింది. తన ఆర్కేను ఒక్కనే కాకుండా కొంతమంది గాయపడేటువంటి వాళ్ళను తీసుకొని రాగలిగింది. చాలా కొద్దిమంది గాయపడేటువంటి వాళ్ళు కూడా నిలబడి బాగా ఫైటింగ్ ఇచ్చారు. చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళు వెపన్స్ పట్టుకొని ఫైరింగ్ చేస్తూ వాళ్ళు చనిపోయి వాళ్ళ వెపన్స్ పట్టుకుంటూ అట్లాగా అది ఆషమాషిగా చేసినటువంటిది కాదు. చాలా గొప్ప వీరోచిత ఫైటింగ్ వల్ల త్యాగాల వల్లనే దాదాపు ఒక 60 మంది వరకు వెనుకకు రిటైర్ వచ్చారు. వాళ్ళు వాళ్ళు చనిపోయింది 30 మందిలో 9 మంది అక్కడ లోకల్ సంబంధించినటువంటి వాళ్ళు. దాంట్లో ఒక 5-6 మంది పేషెంట్స్ ఇక్కడ మెదక్ జిల్లా నుంచి చనిపోయినటువంటి భారతి, తర్వాత మురళి, తర్వాత మధు. వీళ్ళు వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం పేషెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. కొద్దిమంది కొంతమంది బాగా ఫైటింగ్ చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మిలిటరీ టెక్నిక్స్ తెలియకుండా చనిపోయినటువంటి దాంట్లో కొద్దిమంది ఉన్నారు. చాలామంది నిలబడి దెబ్బలాడారు, దాంతోనే మిగతా వాళ్ళకు పోయారు. ఒక సెలెక్టెడ్ టీము చనిపోయింది దాదాపు. మంచి లీడర్షిప్ పీకేఎం ప్రభాకరు, తర్వాత సువర్ణరాజు, దయా, బాకూర్ వెంకటరమణ, మున్న, బిరుసు, లోకల్ కామ్రేడ్స్, చాలా మహిళల్లో మంజుల, శాంతి, చాలా గొప్ప కామ్రేడ్స్ చనిపోయారు. మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. పెద్ద నష్టం. పార్టీ నెక్స్ట్ ఒక లీడర్షిప్ ర్యాంకు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ చనిపోయారు. నెక్స్ట్ సీసీలోకి రావాల్సిన వాళ్ళు ఎవరు, ఎడ్జెడ్స్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరు, తర్వాత జిల్లా కమిటీలోకి రావాల్సిన వాళ్ళు, ఒక కోరు ముందు ఒక ప్లాన్ ఉంటుంది పార్టీకి ఎవరెవరు లీడర్షిప్లోకి తీసుకురావాలి అనేటువంటిది. అట్లాగా అనుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఒక మిలీషియా వాళ్ళు మినహాయింపు చేసి. అంటే ఆర్కేకి అత్యంత సన్నిహితులు ఉన్నారు, గణేష్ కావచ్చు, మిగతా వాళ్ళు బాపు వెంకటరావు, వీళ్ళందరూ చనిపోయారు ఆ టైంలో. ఎట్లా ఉంటారు పాపం? నిజంగా చూస్తే అప్పుడు కూడా ఆర్కే కూడా బుల్లెట్ గాయాలున్నాయి, ఆయనకు ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది, వీళ్ళందరూ సన్నిహితులు కోల్పోయామన్న బాధ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అప్పుడు? అంత పెద్ద నష్టం చూడడం అనేటువంటి తను మొదటిసారి. కానీ లీడర్షిప్ నష్టపోయినటువంటిది చూడడం అనేటువంటి కొత్త కాదు తనకి, నాకు తెలిసి. తను లీడర్ కోల్పోవడం కొత్త కాదు, కానీ సన్నిహితులు అనేది మరి అత్యంత సన్నిహితులు కదా. అత్యంత సన్నిహితులు అని చెప్పేసి అంటే తనకు అత్యంత సన్నిహితులు దాంట్లో సూర్య మాస్టర్ ఉన్నాడు. తను చెప్పిన దాంట్లో చాలామంది తనకు అత్యంత సన్నిహితము అనేటువంటిది ఉంటుంది, కానీ కామ్రేడ్ల రిలేషన్ చూస్తాడు తను. ఇన్స్పిరేషన్ ఉంటుంది కొద్దిమంది, కానీ అక్కడ చూసిన త్యాగాలని చూస్తాడు తను. గొప్ప చెప్తున్న దాంట్లో అందరి కోసం చెప్తాడు, శ్యామ్ కోసం చెప్తాడు, మహేష్ కోసం చెప్తాడు. అంటే తనకు ఎక్కువ రిలేషన్ ఉన్న దాంట్లో. ఇంకా ఫస్ట్లో చెప్పే దాంట్లో ఏ సన్న, రామకృష్ణ, తను జిల్లా కమిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ సన్న జిల్లా కమిటీ మెంబరు, రామకృష్ణ కమాండరు, ఇక్కడ చనిపోయారు కృష్ణానది ఒడ్డున ఫైరింగ్ జరిగినప్పుడు చనిపోయినట్టు. ఇప్పుడు ఎస్పీ మీనా ఉన్నట్టున్నాడు బహుశా. వాళ్ళిద్దరి కోసం చాలా గొప్ప చెప్తాడు. తను జిల్లా కమిటీ సెక్రటరీ అయినప్పటికీ కూడా చాలా ప్రభావం వాళ్ళ మీద గొప్ప చెప్తాడు. తర్వాత ఇంకా ఎక్కువ గొప్ప చెప్పే దాంట్లో సూర్య మాస్టర్ కోసం. తను రైతాంగం నుంచి వచ్చిన, తను పడ్డటువంటి లారీ డ్రైవర్ నుంచి, నిజమైన కార్మిక రంగం నుంచి వచ్చినటువంటి ఇది, నిజమైన కార్మిక లక్షణాలు ఉన్నాయి తనకి అని తనకు ఇన్స్పిరేషన్ చాలా ప్రతి సందర్భంలో ఉదాహరణ తనయే చెప్తుంటూ వస్తుంటాడు అన్నట్టు. అట్లాంటి కామెంట్స్ అమరులయ్యారు. ఇంకా కొయ్యూరు ఇన్సిడెంట్ అంటే ముగ్గురు, పులి అంజన సంబంధించినటువంటిది, మేకల దామోదరు, పటేల్ సుధాకరు, శాఖమూరి, తనతో కలిసి అత్యంతంగా పనిచేసిన మాధవ్, మంజీరా. తను రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్న దాంట్లో మెజారిటీ కామెంట్స్ చనిపోయారు. అట్లాగా తను అమరత్వాలు త్యాగాలు చూడడం తనకు కొత్త కాదు. ప్రతి త్యాగం నుంచి ఒక ఇన్స్పిరేషన్ తను తీసుకుంటాడు. వాళ్ళ పాజిటివ్స్ విషయాలు ఏంటి అనేటువంటిది తను దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే ది ఎన్కౌంటర్లో, రామగూడ ఎన్కౌంటర్లో తన కొడుకును కూడా కోల్పోవాల్సి వచ్చింది. అవును. అంటే నిజంగా సన్నిహితులు పోయారు, కొడుకు కూడా పోయాడు, మొన్న ఎదుగుతున్నాడు పార్టీలో ఒక కీలక స్థానం కూడా వెతికే స్థాయికి వచ్చాడు, ఆ టైంలో కొడుకును కూడా కోల్పోయాడు రామకృష్ణ, అప్పుడు కూడా బాధపడలేదంటారా? మున్నాను మున్నాగానే చూశాడు తను, కొడుకుగా చూడలే. సొంత పేరు పృథ్వీ, అసలుకు చూడలేదా అని చెప్పేసి అంటే నేను చూసిన మేరకి
బెటర్ క్యాడర్లో ఎట్లనైతే తను డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుందో అట్లాగే ఒక కామ్రేడ్గా చూశాడు. ఇక ఉండదా కొడుకు అన్నప్పుడు అంటే కొన్ని పాజిటివ్ నెగిటివ్ విషయాల లోపల కొన్ని కూర్చునిపెట్టి మాట్లాడేవాడు. ప్రతి మనిషి లోపల పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డివియేషన్స్ ఎవరికైనా ఉంటాయి డివియేషన్స్. సాంకేతిక కాదు మావో లాంటి వాడే నేను 70% కమ్యూనిస్ట్ ఇంకా 30% లక్షణాలు నాకు చిరు లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అని ఆయన అన్నాడు. అట్లా ప్రతి మనిషి లోపల ఉంటాయి. నేను సమస్యలు వచ్చినప్పుడు మిగతా విషయాల లోపల మాట్లాడాలనుకున్నప్పుడు స్పెషల్గా కూర్చుని పెట్టేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఆ సందర్భంగా తనకు మొన్న ఒకటిగా చూడలేదు 31 మంది అమరత్వం చూశాడు. తను గాయపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ గాయపడ్డ వాళ్ళని ఎట్లాగా తను ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత దాడి అనేటువంటిది ఆ రోజుకి ఆగిపోయినటువంటి దాడి కాదు, తర్వాత దాడి ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఈ దాడిని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, తాను ఉండి ఆ ఫీల్డ్లో తను తనతో పాటు ఉన్నటువంటి లీడర్షిప్ క్యాడరు నిలబడడం ద్వారానే కటాఫ్ ఉద్యమము మళ్ళీ ఒక ఉవ్వెత్తును ఎగిసిపడ్డది. అప్పటి వరకు ఉన్నటువంటి కటాఫ్ మూమెంట్ ఒక టైపు, దాని తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఒక టైపు. ప్రజలకు ఏంది అని చెప్పేసి అంటే పార్టీ అంటే ఇంతే అనేటువంటిది అర్థమైంది వాళ్ళకి. రాంగూడ్ తర్వాత పార్టీ ఇంతే కాదు, పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు ఎంక్వైరీ కోసం, నిజ నిర్ధారణ రిలేషన్ లోపల పార్టీ ఇంత పెద్ద గొప్పదా, జరిగిన నష్టం ఇంతదా, ఇంత ఇంత పెద్ద నాయకత్వం ఉందా, అసలు త్యాగాలు ఇంత గొప్పవా. చాలామందికి ఒక ఇంటర్మీడియట్ సెక్షన్ కూడా పార్టీ కలిసి వచ్చారు. అప్పుడైతే పార్టీ ఒక అవసరం లేదన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఆధిపత్య శక్తులు కూడా ఇంత గొప్ప త్యాగాలు చేస్తుంది, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి తర్వాత జరిగే పోరాటాలు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. చాలామంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చినారు. ఒక బెజ్జీ కావచ్చు, తర్వాత సింధిపుట్టు కావచ్చు, జంత్రి కావచ్చు, అలాంటి కొంచెం ఉన్నత ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ లాంటి ల్యాండ్ లార్డ్స్ అనలేము కానీ అలాంటి సెక్షన్ కూడా స్వచ్ఛందంగా భూమి సంబంధించినటువంటి ఇచ్చారు. కొజ్జరగూడ లాంటి గ్రామాలు, బియ్యన్గూడ లాంటి గ్రామాలు ఇక ఉండరా, ప్రతి దగ్గర కూడా ఏదో ఒక అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. తర్వాతనే దాని తర్వాత ఏంటంటే వీళ్ళ కృషి, ముఖ్యంగా తను సైద్ధాంతికంగా మనం ఎట్లా ఎందుకు నిలబడాలి ఇక్కడ, ఇప్పుడు నిలబడకపోతే ఇంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత నిలబడకపోతే అసలు పార్టీ సమస్యనే, ఖచ్చితంగా నిలబడాలి, క్యాడర్ను మోటివేట్ చేశారు. అక్కడ క్యాడర్ కూడా నిలబడ్డారు. తర్వాత చూడండి రామ్గూడ తర్వాత సరెండర్ లేదు. రామ్గూడలో తప్పుకున్న ప్రతి ఒక్క ఫైరింగ్ తర్వాత కొద్దిమంది గుండె చేజారిపోయి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఉన్నది చాలామంది, ఏవైనా కారణాలు చెప్పుకోండి. కానీ రామ్గూడ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు సరెండర్ కాలే. మీరు చూడండి మొత్తం చూసిన దాంట్లో నిలబడి పనిచేసినటువంటి వాళ్ళు తప్ప చనిపోయినటువంటి లేదు. మోటివేషన్, లీడర్షిప్ మోటివేషన్ అట్లా ఉంది. దాంట్లో ప్రధానంగా సాకే సంబంధించినటువంటి ఇది ఉంది. అంటే మున్నాని రామకృష్ణ తన కొడుకు చూశాడా లేకుంటే ఒక కార్యకర్త మాదిరి చూశాడు? కార్యకర్తగానే కొడుకు అనుబంధం అనేటువంటిది ఉంది కానీ అదే ప్రధానంగా లేదు. నేను అనేది ఏంటంటే ఉంటే నీకు మొత్తం ఇన్సిడెంట్లో అర్థమైతే తర్వాత కార్యాచరణ లోపల కూడా తనకు కనిపిస్తుంది. మున్న కూడా మా నాన్న ఇది అనేటువంటి తను ఎప్పుడు ప్రదర్శించుకోలే. మున్న అంటే చాలామందికి ఆ ఏరియాలో నారాయణపట్నం ప్రాంతం లోపల, కోరపూడి ప్రాంతం లోపల కావచ్చు, విశాఖ ప్రాంతం లోపల కావచ్చు, ఇటు మల్కాజ్గిరి ప్రాంతం లోపల కావచ్చు, మున్న అంటే సాకేత్ కొడుకు అనే దగ్గర ఒక ముద్ర వేయించుకోలే తను. మున్న అంటే మున్నానే ఆయన ఒక మావోయిస్ట్ పార్టీలో కార్యకర్త, మా కమాండరు అనే మేరకు తెలుసు. అట్లాగా అభిమానం సంపాదించుకున్నాడు. అది తను ఆ మేరకు డీక్లాసిఫై తను అట్లాగా కిందికి వెళ్ళి పనిచేసిండు. ఆయన మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆయన. అంటే మున్న ఎట్లా ఉండేది నిజంగా? అంట నా మా తండ్రి ఒక ఉన్నత స్థానం ఉన్నాడు, నేను వాళ్ళ కొడుకుని అనే ఒక అదేమన్నా ఉంటుంది కదండి కొంతమందికి మామూలుగా చూస్తే. నాకు తెలిసి పార్టీలో తండ్రులు లీడర్షిప్లు ఉన్నప్పుడు కొడుకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా అట్లా ప్రదర్శించుకోవాలి. నాకు తెలిసి చనిపోయిన శిరీష ఉన్నది, మడ్డు బాబురావు కూతురు, తను పూర్ణ అనే పేరుతోనే చనిపోయింది. ఆమె మా నాన్న ఒక రాష్ట్ర కమిటీ మెంబరు అనేటువంటిది ఆమె ప్రదర్శించుకోలేదు. తర్వాత కొద్దిమంది వచ్చి వెళ్ళిపోయారు లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రదర్శించుకోలేదు. అంటే అది ప్రదర్శించుకునేకి అవకాశం కూడా ఉండదు, పార్టీ అట్లా ఒప్పుకోదు. మిగతా వాళ్ళు అంటే పార్టీలో ఉన్న డెమోక్రసీ ఏంటి అని చెప్పేసి అంటే ఒక పద్ధతి, నేను లీడర్ను నేను ఎట్లా చేస్తే అట్లాగా వింటరు అనేటువంటి పరిస్థితి లీడర్షిప్కి ఉండదు. క్యాడర్ ఒప్పుకోరు, అందరూ త్యాగాలు చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళే, అందరూ సమసమాజం కోసం విముక్తి చేయడం కోసం వచ్చిన అందరూ త్యాగాలే కాబట్టి మాట్లాడే అవకాశాలు ఉంటాయి.
నిర్ణయాలు సంబంధించిన విషయం లోపల అభిప్రాయం చెప్పేటువంటి హక్కు ఉంటుంది. అట్లాగే లీడర్షిప్ ఉన్నప్పుడు కూడా లీడర్షిప్ తప్పులను కూడా విమర్శించగలుగుతారు. లీడర్షిప్ పిల్లలు కూడా తండ్రులను విమర్శిస్తారు. సేమ్ టైం లోపల వాళ్ళు కూడా మామూలు కిందిస్తాయి. ఇప్పుడు ప్రమోషన్స్ అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను పై స్థాయి చదువుకున్నాను, ఒక గ్రూప్ రాశాను కాబట్టి డైరెక్ట్ ఎంఆర్ఓ అవుతాను, ఆర్డీఓ అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్, అట్లాగే పార్ట్లు లేదు కదా. ఎవరు కింద నుంచి దళసభ్యుల నుంచి నువ్వు పీజీ చేసిరా, పిహెచ్డీ చేసిరా, నీకు ఏకదం నువ్వు పిహెచ్డీ చేసావు కాబట్టి డీవీసీ మెంబర్ అని చెప్పేసి అట్లాగే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే నువ్వు ఏ రంగం నుంచి పనిచేసినావు, నీ క్వాలిటీస్ ఏందనందరం దృష్టిలో పెట్టుకుని లీడర్షిప్ బాధ్యత చెప్తుంది. ప్రతి ఒక్కరూ దళసభ్యుల నుంచి పైకి రావాల్సినటువంటి వాళ్ళు. ఇప్పుడు సీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి లీడర్షిప్పే. దీంట్లో చూస్తే మొన్న చనిపోయాడు అనే విషయం ఆర్కేకి ఎప్పుడు తెలిసింది? అప్పుడు ఎట్లా ఉండేదంటే సన్నిహితులు తర్వాత కుమారుడు చనిపోయారు అనే విషయం ఎప్పుడు తెలిసింది? నాకు తెలిసి మార్నింగ్ అనుకుంటాను. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది, దాదాపు సాయంత్రం వరకు అందరు తెలిసే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఆ చక్రబంధం నుంచి వాళ్ళు బయటపడలే, నైట్ వరకు కూడా చక్రబంధం లోపలనే ఉన్నారు. నైట్ ప్రజల మద్దతుతోని చుట్టూ బలగాల మద్దతులో ఉన్నప్పటికీ కూడా మద్దతుతోనే, ప్రజల మద్దతుతోనే వాళ్ళు రక్షణ ప్రాంతానికి అతి సమీప ప్రాంతం లోపల ఆగినారు. ఆగి తెల్లవారు కూడా ప్రజలు కాపాడుకున్నారు. తెల్లవారు నాకు తెలిసి తెల్లవారి చనిపోయినట్టు న్యూస్. అప్పుడు ఈ మార్గం పార్టీ కేంద్రం రేడియోనే, ఆ ప్రాంతంలో టీవీలు కూడా ఉన్నాయి కాబట్టి వెంట వెంట టీవీలో చూసి వచ్చి చెప్పడం అనేటువంటి చేశారు. 30 మంది అనేటువంటిది దాదాపు 3 డేస్ తర్వాత అర్థమైంది. ఇవాళ 4th నాడు జరిగిన 4వ రోజు నాడు అదే ప్రాంతానికి వెళ్ళి చూడడము, ఇంకొక మెంబర్ను కనిపించినారు. కనిపించిన తర్వాత అక్కడనే అంతిమ సంస్కరణలు చేసి వచ్చినటువంటి పార్టీ చేసింది లాస్ట్ నుంచి. మున్ ఆర్కే గాయపడ్డాడు, అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మనిషికో రకంగానే ఉండదు. ఆర్కేకు గాయమైంది ఒక తూట లోపలికి వెళ్ళి ఉన్నది, అది నార్మల్ ఇంజురీ సంబంధించినటువంటి గాయమైంది. కానీ దానికన్నా భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మహిళ ఉన్నది సుజాత అని చెప్పేసి, ఆమె ఈ కండరాలు మొత్తం బయటకు వచ్చేసింది అన్న టైంకి. ఆమె చాలా ధైర్యంగా ఉంది, చిన్న వయసు అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంది. సాధ్యమైన మేరకు అశోక్ అని చెప్పేసి అని మన ఈ మధ్య చనిపోయాడు విశాఖ లోపల తీగలమెట్ట ఫైరింగ్ లోపల. చదువుకుంది 10th క్లాస్ కానీ హై స్కూల్ వరకు చదువుకున్నట్టున్నాడు. మంచి డాక్టర్, ప్రజల్లో బాగా గొప్ప పేరున్నటువంటి డాక్టర్ తను. తను ట్రీట్మెంట్ చేశాడు. దాదాపు ప్రజల మద్దతుతోనే మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. తనకు వచ్చిన ఇంజెక్షన్స్ ఇవి అన్నీ మెడిసిన్ అందుబాటులో వచ్చినాయి కాబట్టి తన ట్రీట్మెంట్ జరిగింది. కొద్దిమంది ఆమె తర్వాత మళ్ళీ ఒక ఊర్లో పెడితే తీసుకెళ్ళి తర్వాత బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయట ట్రీట్మెంట్ అందించినారు ఆమెకి. ఇప్పుడు చూస్తే ఆర్కే గత చాలా కాలం నుంచి కూడా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పి ఇక్కడ నుంచి నిఘా వర్గాలు చెప్తుంటాయి. నిజంగా ఎంతకాలం నుంచి అనారోగ్యంతో ఉంటున్నా ఆర్కే? తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి పెద్దగా ఏం లేవు. నేను 2013లో తను ఒక వివరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మీడియా నుంచి వచ్చినటువంటిదే. మీడియాలో దాదాపు 18 మంది అగ్ర నాయకులందరూ కూడా అనారోగ్యంతో కొట్టుమిట్టారు, ఒక డేటా ఇచ్చాం. ఆ డేటా ఇచ్చారు. దాంట్లో ఆర్కే విషయంలో స్పెషల్గా వచ్చినటువంటి ఉంది. దాని మీద ఒక వివరమైనటువంటి లెటర్ కూడా రాశారు. అది మరి బయటకు వచ్చిందా, ఒక పేపర్కు అయితే వచ్చింది. దాదాపు ఒక 6 పేజీల లెటర్ వరకు, ఎందుకంటే దాన్ని మొత్తం రాయడం లోపల మేము కూడా ఉన్నాం. దాంట్లో వాయిస్ కూడా పంపారు. అప్పుడు రాసింది కూడా రఫ్గా రాసింది తనే. అప్పటికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. నాకు తెలిసి దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది 80 ఆ టైం లోపల కిడ్నీలో స్టోన్స్ వచ్చాయనేది. తనతో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఆపరేషన్ కూడా జరిగింది, ఇట్లా ఏం గుర్తు అని చెప్పేసి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తను చెప్పాడు. అప్పుడు పార్టీకి ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించలేని పరిస్థితి, పార్టీ ఆర్థిక స్థితి. పార్టీ దగ్గర డబ్బులు బాగుంటాయి కదా అప్పుడు 80, ఇప్పుడు కానీ పార్టీకి యుద్ధం చేసే పార్టీకి చాలామంది అపోహ అది చెప్తుంటారు కదా, అపోహ అంటున్నాను నేను. అందుకని పార్టీకి పెద్ద ఎత్తున డబ్బులు ఉండవు అనేటువంటి అపోహ. అగ్రనాయకుడికి చికిత్స స్టేజ్లో ఉండదు కదా అప్పుడు ఆయన ఆర్గనైజర్. ఓకే, అగ్రనాయకుడైన ఎవరైనా భయపడు, అగ్రనాయకుడు చనిపోయాడు కదా అనారోగ్య సమస్యలతో. అనురాధ గాంధీ కావచ్చు, అజయ్దా కావచ్చు, కరమ్దా కావచ్చు, లేకపోతే శ్రీధరన్ కావచ్చు, ఆర్కే కావచ్చు, వీళ్ళందరూ సీసీ మెంబర్సే. వీళ్ళందరూ అనారోగ్యంతో లోపల చనిపోయినటువంటి హార్ట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, మలేరియాతో చనిపోయిన అనురాధ గాంధీ కూడా సీసీ మెంబరే.
ఇప్పటికి కూడా చాలామందికి ఉన్నారు. అట్లాంటి ఇప్పుడు బయట చెప్తుంటారు అగ్రనాయకత్వం విలాసాలు చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పేసి. అది కూడా అడగాలనుకున్నాను నేను. ఎందుకంటే అంత విలాసాలు చేసేటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే బోల్డ్ అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి గణపతితో సహా అనేక రకాల కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కిషన్ దా లాంటి వాళ్ళు కూడా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లోకల్ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళని. ఎందుకంటే నేను కూడా ఒక రాష్ట్ర కమిటీ స్థాయిలో పనిచేసి వచ్చాను. నా కళ్ళారా నేను చూశాను కదా, చూశానికి అనుభవించాం, మేము అనుభవించాం. బయట చెప్పేదానికి కొద్దిమంది నమ్మే అవకాశాలు ఉన్నాయా అంటే ఉంటారు. ఒక ఆయన మాట్లాడాడు, ఇట్లాగ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటే 10 రాళ్ళు ఇస్తే ఒక రాయి తగలదా అంటాను అన్నట్టు ఉంటాను. అంటే అనేక రకాలు చెప్తే నమ్మేటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. తను ఆర్గనైజర్గా ఉన్నప్పుడు కిడ్నీ ఆపరేషన్ కోసం ఇంటికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఫుల్ టైమర్ వెళ్ళాడు. తను పూర్తికాలం వెళ్ళిండు. 15లో ఆర్థరైటిస్ వచ్చాయి తనకి, 15లో 9లో అండి. అది 9లో సీరియస్ అయ్యి దాదాపు చేతులు కలపలేని పరిస్థితి వరకు కూడా తనకు వెళ్ళింది. తను తగ్గిపోయాయి దానికి మెడిసిన్ తను చాలా ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉంటాడు తను. ఎందుకంటే యుద్ధం లోపల ఆరోగ్యంగా ఉంటేనే యుద్ధం చేయడానికి అవకాశాలు ఉంటాయి. యుద్ధం చేయలేకపోతే అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు పార్టీకి బర్డెను ఆలోచన శక్తి కూడా ఆ మీద తగ్గిపోతుంది తనకి. ఇంకా మళ్ళీ తనకు పెద్ద ప్రాబ్లమ్స్ అంటే 2020 కరోనా టైం లోపల కిడ్నీ సంబంధించిన సమస్య వచ్చింది అనేది తను కలిసినప్పుడు మాట్లాడాను. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాను, ట్రీట్మెంట్ మెడిసిన్స్ తెప్పించడం దాని నుంచి పరిష్కారం అయింది. ఇక మళ్ళీ నేను చనిపోయానట్లు ఊహించలే, ఎందుకంటే షుగర్ లేదు తనకి, బీపీ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలామందికి ఆశ్చర్యం, నాకు అన్న చాలా యాక్టివ్గా ఉన్నాడు అనే రకంగానే ఉండేది. రోజు హెల్తీగా ఎక్సర్సైజ్ చేసేవాడు తను, ఏ రోజు ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నటువంటి లేదు తను. కానీ మరి ఆయన అంటే బహుశా 20లో వచ్చినటువంటి ఆ కిడ్నీ సంబంధించినటువంటిది మళ్ళీ ఎక్కువ కానీ అవకాశాలు ఉన్నట్టున్నాయి. అంటే మెరుగైన చికిత్స అందించాము కానీ ఆర్కేని బతికించుకోలేకపోయామని చెప్పి పార్టీ ప్రకటించింది. మెరుగైన చికిత్స ఎక్కడ చేయిస్తారు, ఎట్లా ఉంటారు? అంటే మీరు దాదాపుగా పార్టీలో అదంతా పాటు పనిచేశారు, దగ్గర దాకా పనిచేశారు, అక్కడ ఉన్న ఐడియా కూడా మీకు ఉంది ఏ ఏరియాలు కూడా? తనకు అందించింది అయితే ఛత్తీస్గఢ్లో, చనిపోయింది కూడా ఛత్తీస్గఢ్. అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే పార్టీ అబద్ధము ప్రకటన అనేటువంటి చేయదు నాకు తెలిసి. అక్కడ ఉన్నటువంటి మేరకి, ఎందుకంటే కొంతమంది ట్రైనర్ డాక్టర్స్ కూడా ఉన్నారు, డాక్టర్ చదువుకొని పార్టీలో పూర్తికాలం పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు అనేక క్లాసెస్ నిర్వహించి డాక్టర్స్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోపల కావచ్చు, ఏఓబి లోపల కావచ్చు, గ్రామాల లోపల మెడిసిన్ అందించడం అనేటువంటిది. నేను వచ్చే వరకు కూడా పార్టీయే చాలామందికి ట్రీట్మెంట్ చేసింది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసింది, కొన్ని ఆపరేషన్స్ చేసింది. ఇది మాకు సాధ్యం కావు అనుకున్నప్పుడు అవకాశాలు ఉన్న దగ్గర బయట పీపుల్ని పంపినాం మేము. ఛత్తీస్గఢ్లో అవకాశాలు ఉండొచ్చు, దాని నుంచి ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఒక టైంలో లేకపోయినాయి కానీ ఇప్పుడు ఉండొచ్చు. చెప్తా అంటే మీరు దాదాపు 19 దాదాపు 18 వరకు దాడుల్లో మీరు ప్రత్యక్షంగా ఉన్న జరిగింది, ఎట్లా ఉంటుంది? మేజర్ ఇన్సిడెంట్ ఏది మీరు చేసిన దాంట్లో, అంటే ఆ సంఘటన సంబంధించి అవుట్ ఆఫ్ వేలో అంటే నేను ఇన్సిడెంట్స్ కోసము మాట్లాడదు కూడా అనుకున్నాను. అవుట్ ఆఫ్ వే నేనే అందుకే అడుగుతున్నాను. ఇన్సిడెంట్ వైడ్ కాకుండా దాని గురించి ఆపరేషన్ గురించి నాకేమొద్దు, కానీ జస్ట్ ఎట్లా ఉంటుంది 19 దాడులు చేసినప్పుడు ఎంతమంది ఎన్కౌంటర్లు, మీ వాళ్ళు ఎంతమంది లాస్ అయ్యారు, అవతల వాళ్ళు ఎంత లాస్ అయ్యారు? ఈ యుద్ధము ఈ దాడులు అంటేనేమో పార్టీ నిర్ణయించింది, దాంట్లో ఎవరు పాల్గొంటారు, ఎవరు నాయకత్వం వహించినారు అనేటువంటిది అది అంటే ప్రధానం కాదు. అక్కడ చేసేవాళ్ళు దాన్ని సమర్థవంతంగా చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ ఉన్న జిల్లా కమిటీ క్యాడర్ అక్కడ నాయకత్వం వహించగలుగుతాడు అనుకున్నప్పుడు తనకే బాధ్యత చెప్తారు. కాబట్టి దాడులకు సంబంధించిన విషయం లోపల పార్టీనే ప్రధానంగా ఉంటుంది. ఇంకా యుద్ధం అనుకున్నప్పుడు కష్ట నష్టాలు అనేటువంటి నష్టాలు అనేటువంటి ఇరువైపులా ఉంటాయి. చాలా ఇన్సిడెంట్స్ లోపల కూడా నేను అంటే చనిపోయినటువంటి వాళ్ళని చూశాను. నేను తీసుకొచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళని, అనారోగ్యంతో మరణించిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. బలిమేలు ఇంజన్ సంఘం చూసినట్టే దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు నష్టపోయింది. ఆ సంఘటన సంబంధించి మీరే అంటే ఎలా సమీక్షించుకున్నారు? అంటే ఇప్పుడు యుద్ధంలో దాడులు చేయకుండా అంటే ప్రభుత్వ దాడిని ఎదుర్కోనకుండా ఉద్యమం అనేది ముందుకు పోవడం అనేటువంటి సాధ్యం కాదు.
ఇంతకుముందు నేను అన్నాను అంటే ఆ సమయము సందర్భమును అనుగుణంగా పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటది అయితే పోలీస్ దాడిని ఎదుర్కోవడం అనేటువంటిది నిరంతర ప్రక్రియ అది ఎందుకన్నప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటది అంటే గవర్నమెంట్ ను కూల్చి గవర్నమెంట్ నిర్మించాలనేటువంటిది ప్రభుత్వం పార్టీ యొక్క లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం అన్నప్పుడు రాజ్యాధికారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఈ పార్టీని అణచిపెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది ఎప్పుడు కానీ ఆ ప్లానింగ్స్ అనేటువంటి ఉంటుంటాయి దాంట్లో భాగంగా డిపార్ట్మెంట్ ఎప్పుడు ఒక దాడి సంబంధించిన విషయం లోపల ధనాలోచన ఉంటుంది దూసుకొస్తున్నటువంటి దాడిని అడ్డుకోవడమైనటువంటి పార్టీ లక్ష్యంగానే ఉంటుంది దాంట్లో భాగంగా ఆ టైం లోపల తీవ్రమైన ఒక దాడి కొనసాగుతున్నది 2006 లాస్ట్ నుంచి ఆపరేషన్ ఏరియా డామినేషన్ అన్న పేరుతోని ఒక పెద్ద దాడి స్టార్ట్ అయ్యింది దాంట్లో చాలా ఫైరింగ్స్ జరుగుతూ వచ్చాయి విశాఖ లోపల చాలా మంది చనిపోయారు దాంట్లో పార్టీ బూటకపు ఎన్కౌంటర్స్ అని చెప్పేసి పార్టీ ప్రకటించింది కాదు అని డిపార్ట్మెంట్ ప్రకటించింది ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ డామినేషన్ను తిప్పికొట్టాలి దూకును అడ్డుకోవాలని చెప్పేసి పార్టీ ఒక ఎత్తుగడ ఎదురు దాటి క్యాంపెయిన్ తీసుకుంది ఆ టైం లోపల ఆ సందర్భంగా గునుకురాయి సంబంధించినటువంటి ఇది మెయిన్గా ప్లాన్ చేసింది ఆ ప్రాంతంలో ప్రజలు దాదాపు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మద్దతు ఎందుకంటే వాళ్ళ సమస్య బాక్సెట్ సమస్య జీవన మరణ సమస్య ఆ బాక్సెట్ వెలికితీత తీస్తే మాత్రం మా మనుగడ సమస్య అనే దగ్గర నుంచి వాళ్ళు ప్రధాన కారణంగా వీళ్ళు గవర్నమెంట్ మద్దతుగా పోలీసులు వస్తున్నారు వీళ్ళని దెబ్బ కొట్టకుండా మనం ఇక్కడ నిలబడలేము పార్టీ దీన్ని బాక్సెట్ ఆపగలుగుతుంది అనేటువంటి వాళ్ళు నమ్మిండ్రు నమ్మి పార్టీ నిలబడాలనుకున్నప్పుడు ఈ దాడిని మనము ఎదుర్కోవాలని దగ్గర నుంచి వాళ్ళు పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు అట్లా గునుకురాయ దగ్గర ఆంబుష్ ప్లాన్ చేయడం జరిగింది అక్కడ పార్టీ దాడి చేసింది ఒక రకంగా అది సక్సెస్ తర్వాత నష్టాలు మొదటిసారిగా గ్రౌండ్స్ బలగాలు పారిపోవడం అనేటువంటిది అట్లా ఆ స్థాయిలో పారిపోవడము కొన్ని సందర్భాలు ఉండొచ్చు కానీ అంత పెద్ద ఎత్తున పారిపోవడం అనేది ఫస్ట్ టైం హిస్టరీ లోపల అయితే పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది అక్కడ విసాయి కామరాజు రణదేవ్ అనే కంపెనీ కమాండరు ఎజెట్స్ మెంబర్ తను పెద్ద లాస్ అది తనతో పాటు మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఆయన శ్యాము సుజాత అని చెప్పేసి అక్కడ లోకల్ ఆమె అశోక్ అని తన గార్డు నలుగురు ఫైరింగ్లో చనిపోయారు తర్వాత పార్టీ అంతిమ సంస్కరణ చేసింది కానీ మళ్ళీ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు బాడీస్ 4 దాని తర్వాత తీవ్రమైనటువంటి దాడి కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు పార్టీ వీళ్ళు వెళ్తున్న రూటును గుర్తించింది ప్రజలు లాంచ్ను ఉపయోగిస్తున్నారు నది ద్వారా ప్రయాణం చేయగలుగుతున్నారు అనేటువంటి పార్టీకి తెలిసిన తర్వాత పార్టీ ఒకటి అటాక్ చేయాలనేటువంటి ఆలోచన స్టార్ట్ అయింది అట్లాగా ఒక రికీ నిర్వహించి నది అన్నప్పుడు చాలా విశాలంగా ఉన్నది ఒక దగ్గర కొంత దగ్గర ఉండడము నాలుగు వైపుల నుంచి కూడా దాన్ని మధ్యలో చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉంది వాస్తవానికి మునుగుతుందనే పార్టీ అంచనా ఉంది కానీ పార్టీకి ఉన్న ప్లాన్ ఏందనుకున్నప్పుడు కింద దాన్ని బాక్సులను కొట్టడం ద్వారా లోపలికి నీళ్ళిపోయి చనిపోతారు అనేటువంటి పార్టీ అంచనా కానీ అక్కడ జరిగినటువంటిది ఏందనుకున్నప్పుడు ఫైరింగ్ చేయడంతో ఉన్న వాళ్ళందరూ అటువైపు పడిపోవడము అది మునిగిపోవడము అట్లాగా ఎక్కువ నష్టమయ్యారు తర్వాత ఒక 20-22 మంది బయటపడ్డారు తర్వాత వాళ్ళని కూడా లాంచ్ ఇంకో మద్దతు ఇంకొక డాక్టర్ లాంచ్ రావడము తీసుకు ఆక్యుపై చేసుకోవడం పార్టీ అప్పటికీ పెద్ద శత్రు అంటే పోలీసులు చనిపోవడంతో ఏంటంటే మళ్ళీ మిగతా వాళ్ళని చంపడము చేయొద్దు నష్టం జరిగిన నష్టం సరిపోతున్న దగ్గర నుంచి పార్టీ అంటే వాళ్ళకు ఆయుధాలు లేవు ఈత కొట్టుకుంటూ పోతున్నారు చంపితే ప్రజల లోపల కూడా ఈత కొట్ రేపు కాకపోయినా ఎల్లుండి తెలుస్తుంది అది వినే వాళ్ళకు కూడా భయంకరంగా ఉంటుంది నీళ్ళలో ఈత కొట్టుకుంటూ పోతున్న వాళ్ళని చంపుతున్నారు అని చెప్పేసి అని అట్లాగా వాళ్ళందరిని వదిలిపెట్టిన తర్వాత దాదాపు అందరూ వెళ్ళిపోయారు తర్వాత దాదాపు ఒక సంవత్సర కాలం పాటు లోపలికి పోలీసులు కుమ్మిస్కి రాలే తెలిసి అంటే ఒక దాడి తీవ్రమైనటువంటి దాడి చేయడం ద్వారా ఒక వెసులుబాటు అనేటువంటిది వచ్చింది దాంట్లో ఆ టైం లోపల పార్టీ ఆర్నేషన్గా బలపడడానికి టైం ఉపయోగించుకుంది అదే చూస్తే ఆంధ్ర ఏఓబి ఏరియా ప్రధానమైన సమస్య గంజాయి ఈ గంజాయి అనేది అక్కడ కేంద్రీకృతమైంది ఇది మావోయిస్ట్ కన్సల్ గంజాయి పంట పండుతుందని చెప్పి పోలీసులు చెప్తుంటారు
ఆ ఏరియాకి మేము పోలేని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ గంజాయి పండిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ఎట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి? మీరు అన్నారు ఆంధ్ర ఒడిశా ప్రధాన సమస్య గంజాయి అని. నేను అనేది ఏంటంటే అతను కొంచెం క్వశ్చన్ లోపల ఆంధ్ర ఒడిశాలో ఒక సమస్యగా గంజాయి ఉన్నది అంటే వేరు విషయం. ఓకే, ఎందుకంటే ఆంధ్ర ఒడిశా సమస్య అనేటువంటిది చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్య, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యగా ఉన్నటువంటిది గంజాయి సమస్య ఒక అంశంగా. అదే ప్రధాన అంశం కాదు, అదొక అంశంగా ఉంది. అక్కడికి అన్ని రకాల విభాగాలు వెళ్తున్నాయి, వెళ్తలేవు అనేటువంటి విషయం కాదు. నాకు తెలిసి ప్రభుత్వం పార్టీ ఉండడం ద్వారా మేము దాన్ని వెళ్తలేమని చెప్పేసి అని అంటారు. మరి అన్ని సంస్కరణలు అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. నాకు తెలిసి కళ్యాణ లక్ష్యం నుంచి మొదలుకుంటే అన్ని రకాల సంబంధించినటువంటి సంస్కరణలు అక్కడ అందుతున్నాయి. ఒడిశా లోపల అన్ని సంస్కరణలు, కళ్యాణ యోజన కావచ్చు, లేకపోతే ప్రసూతి సంబంధించినటువంటి దగ్గర నుంచి 108 అక్కడ ఉన్నటువంటి దాంట్లో 104 ఏదో ఉన్నట్టున్నది అక్కడ, ఇవన్నీ తిరుగుతున్నాయి పోతున్నాయి. అందరు ఆఫీసర్స్ వస్తున్నారు పోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, టీచర్స్ వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, క్యాంపులు ఉన్నాయి. అక్కడే గంజాయి సంబంధించినటువంటి తయారవుతుంది, పోనటువంటి సమస్య కాదు. పార్టీ కూడా అక్కడే ఉంది. ప్రయత్నాలు అనేటువంటివి ఏ మేరకు ఉన్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళని అర్థం చేయించే పద్ధతి, గవర్నమెంట్ వాళ్ళు కూడా పోస్టర్స్ వేశారు, పార్టీ వేస్తుంది పోస్టర్స్, గంజాయి అనేటువంటి యువత నాశనం, దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది, స్వార్థం కోసం పండిస్తున్నారు. అది మీ ఇంట్లో ఒక మేరకు ఉపయోగపడుతుండచ్చు, కానీ దేశమే లేనప్పుడు, దేశమే యువత నాశనం అయిపోయినప్పుడు అది ప్రభావం నీ మీద కూడా పడుతుంది అనేటువంటి విషయం చెప్పి ఆపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంటు కొన్ని దగ్గర ధ్వంసాలు చేస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం చేస్తుంది. లోపలికి వస్తే అడ్డుకుంటున్నారని నాకు తెలిసి డిపార్ట్మెంట్ లోపలికి వచ్చేసి ధ్వంసం చేసినప్పుడు పార్టీ అడ్డుకున్నట్టు పరిస్థితి ఒకటి లేదు నాకు తెలిసి. అట్లని చెప్పేసి అని పార్టీ దాన్ని ధ్వంసం చేసిన సందర్భాలు లేవు. ఎందుకు అనుకున్నప్పుడు, ఒక రకంగా సూటిగా చెప్పుకోవాలనుకున్నప్పుడు, ప్రజలకు ఆల్టర్నేట్ లేదు అక్కడ. ప్రత్యామ్నాయం ప్రజలకు లేదు. గంజాయి ప్రత్యామ్నాయం అంటే తప్పు, అది ఎవరన్నా తప్పు. అది ఎందుకు అంటే అన్న దేశ భవిష్యత్తును నాశనం చేసే రకంగా ఉంటుంది అది, అట్లా అనలేము. కానీ ప్రజలకు వేరే మార్గం లేనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. అది గవర్నమెంటు ఏ రకంగా ఆలోచన చేసినదని ఒక సజెషన్ సంబంధించిన దాంట్లో మలచడం కోసం ప్రయత్నాలు చేస్తే టర్న్ అవుతారు, కాదనేది కాదు. వాళ్ళ అవసరాలు తీర్చాలి. వాళ్ళ అవసరాలు అని చెప్పేసి అంటే అన్నీ తీర్చలేరు. నిత్యావసర వస్తువులు ఉంటాయి, అవన్నీ ఇండ్లకి ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు, తప్పు. మౌలిక అవసరాలు తీర్చగలిగితే, మౌలిక అవసరాలు అని చెప్పేసి అంటే ఒక అంశంగా రోడ్డు అని చెప్తున్నారు, తప్పు. ఒక అంశంగా రోడ్డు అనేటువంటిది అవసరమే, అదే మౌలిక, అదే ప్రధానం కాదు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు సామాన్య మానవుడికి అందరూ ఆశించే దాంట్లో విద్యా వైద్యం కామన్. ఒకప్పుడు అది లేనకుండా ఉండే పరిస్థితి ఉన్నది, కానీ ఇప్పుడు కంపల్సరీగా అయిపోయింది. విద్యా వైద్యం అనేటువంటిది మామూలు లోపల ఇంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక స్థాయి వరకు చదువుకోవడం, చదివించాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉన్నది. అది గవర్నమెంట్ అందించి వాళ్ళ రేట్లకి పంటలు, ఇంతకుముందు వ్యాపార పంటలుగా గొచ్చకందులు ఉండేటివి, అంటే రాజమ చిక్కులు సంబంధించినటువంటివి ఉండేటివి, ఇంకొన్ని ప్రాంతాల లోపల మినుములు ఉన్నవి, తర్వాత కొన్ని ప్రాంతాలు నువ్వులు ఉన్నవి, కొన్ని కాఫీ, మనకు తూర్పుగోదావరి డిస్టిక్ వెళ్తే రబ్బర్ తోటలు కూడా కొంత అందుబాటులోకి వచ్చాయి, జీడి మామిడి సంబంధించినటువంటివి. ఇవి వేస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు, కానీ నేను వచ్చిన 2 సంవత్సరాల కాలం లోపల గొచ్చకందులు కూడా తగ్గించినారనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా గంజాయి పంట అనేటువంటి స్టార్ట్ అయింది అనేది. అంటే ఈ పంటలకు గవర్నమెంటే నేరుగా వచ్చి కొంటే, మద్దతు ధరతో కొంటే, ఇవే ఆదాయం అయినప్పుడు అటువైపు వెళ్ళరు. ఎందుకంటే అది మార్కెట్లో పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితిగా ఉండదు, అది లీగల్గా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు లీగల్గా కాదు అనేటువంటి దాంట్లో మోసాలు ఉన్నాయి, వాళ్ళకి వేరే మార్గం లేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. నేరుగా గవర్నమెంటే కొంటే మంచి రేటుకు, ఇక్కడ మోసపు, ఇక్కడ మీడియేటర్స్ దళారులు ఎక్కువగా లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా నర్సీపట్నం నుంచి వచ్చిన షావుకారులు ఒక సిండికేట్గా ఏర్పడి రేట్లను కొననీయకుండా చేయడం అనేటువంటిది ఉంటుంది. దాంతో పండించిన ఉపయోగం లేదు, వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి దగ్గర నుంచి వాళ్ళు పోతున్నారు. నేను చూసి, నేను కల్లారా ఒక 20 సంవత్సరాల కాలం లోపల గొచ్చకందుల రేటు 35 రూపాయలు 40 రూపాయల కంటే పెరగలే, లాస్ట్ టైం 70 రూపాయల వరకే వచ్చింది, ఫస్ట్ టైం నేను వినడం అనేటువంటిది. ఇదే రేటు కంటిన్యూ అయిందనుకోండి, వాళ్ళకు అటువైపు వెళ్ళరు, ఖచ్చితంగా ఇటువైపు కొంటారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తినచ్చు, దాన్ని నష్టం లేదు.
కానీ ఆ రకంగా చేయగలిగితే ఉంటుంది. దాని సప్లై సంబంధించినటువంటిది ఎట్లా పోతుంది అనేటువంటిది నేను నా నోటితో చెప్పలేను. దాంట్లో అది పెద్ద ఒక మాఫియా సంబంధించింది, అనేక రకాల చేతులు మారుతున్నాయి. అంతిమంగా నష్టపోయేటువంటిది దేశ యువత, అక్కడ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు అరెస్ట్లు అయితే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకు వచ్చే లాభాలు లేవు. అంతిమంగా మధ్యలో లాభపడేది ఒక దళారీ సెక్షన్ లాభపడుతున్నది. నాశనం అయ్యేటువంటిది బయట పెద్ద పెద్ద దేశానికి ఉపయోగపడేటువంటి యువత నాశనం అయిపోతున్నారు. పార్టీ సీరియస్ ప్రయత్నాలు చేస్తుంది. సీరియస్ అంటే మామూలు సీరియస్ కాదు, గ్రామంలో ఉన్నటువంటి సంఘం దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు చేస్తుంది, పిలుపునిస్తున్నది. ఇక నేను కొంతమంది వ్యాపారస్తులను తరిమికొట్టిన సందర్భాలు ఉన్నాయి, రావద్దని చెప్పేసి అని ప్రోత్సహించకుండా దాన్ని కొన్ని కండిషన్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది పూర్తి స్థాయిగా నిర్మూలించే రకంగా చేయలేకపోయాం. అది ఒక బాధాకరమైన విషయమే. ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఇది చేయగలిగితే దాదాపు చేయొచ్చు, నష్టం లేదన్నది నాకు అనిపిస్తుంది. తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు, కానీ ఎందుకు దాన్ని నిర్మూలించకపోయారు? అంటే ఇప్పటికి చూస్తే రికార్డ్ చెప్తున్నాయి, ఏఓబి కావచ్చు లేకుంటే ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అక్కడే పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో కూడా గంజాయి సాగు ఉంది అని చెప్తున్నారు. లక్షల ఎకరాల నాకు అనిపించింది ఏంటంటే లక్షల ఎకరాలు సాగోయే భూమి లేదు. నాకు తెలిసి సాగులోకి రావాల్సిన భూమి చాలా ఉంది. నిర్మూలించలేకపోవడము అంటే నాకు తెలిసి వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే ఆటోమేటిక్గా, అంటే అసలు సమస్యను పరిష్కరించాలి. నేను అనేది ఏందని చెప్పేసి అంటే సమస్యను సమస్యగా చూడొద్దండి, ఒకటి ఒకటిగా ఉండదు. సమస్య దేని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జీవన మరణ సమస్యగా ఏమున్నది, ఏం చేస్తే వాళ్ళ మౌలిక మార్పు రాగలుగుతుంది, ఇది గవర్నమెంట్ చూడాలి. చూసి దాన్ని తగ్గ విధంగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు, నాకు తెలిసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవసరం లేదు అక్కడ. వాళ్ళకి సకాలం లోపల వాళ్ళ పేరు చెప్పుకుని లబ్ధి పొందుతున్న సెక్షన్ చాలా ఉంది బయట. వ్యాపార పంట వాళ్ళు పండిస్తున్నారు, వాళ్ళు డబ్బుల అవసరాల కోసం పండిస్తున్నారు, కానీ జీవితాలు నాశనం అవుతున్నాయి వాళ్ళై. బయట తాగుతున్న వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మధ్యలో ఏంటంటే ఈ పేరు చెప్పుకుని లబ్ధి పొందే సెక్షన్ ఒక పెద్ద సెక్షన్ ఉంది. దాని పరిష్కారము ఒక పెద్ద ప్రోగ్రామ్, పార్టీ బాధ్యత, అది పార్టీ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. పార్టీ బాధ్యతగా చూసినప్పుడు దాన్ని ఇంకా మరింతగా సీరియస్ కండిషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు అనేటువంటిది ఉంటుంది. పార్టీ యొక్క అవసరం, ప్రజలు విప్లవం లోపల వీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా పార్టీ అవసరం ఉంటుంది. సేమ్ టైంలో గవర్నమెంట్ కూడా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, అంటే ముఖ్యంగా మౌలిక సమస్యలు ఏదైతే అవి పరిష్కరించగలిగితే టర్న్ అవుతుందని నా ఉద్దేశం. మల్కాజ్గిరి ఏరియాలో ఒక మేజర్గా సెన్సేషన్, దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన ఒక ఇష్యూ ఉంది, కలెక్టర్ కిడ్నాప్. కిడ్నాప్ చేసి తమ డిమాండ్ నెరవేర్చుకోవాలి అని ఒక ప్లాన్ మావోయిస్టులు అంటే గతంలో చేశారు, మొన్న కూడా చేశారు, దాన్ని ఎట్లా అనుకోవచ్చు? పార్టీ దాని మీద సమీక్ష చేసింది ఆల్రెడీ. అంటే కొన్ని సమస్యలకు పరిష్కారము లేనప్పుడు, చేయలేనప్పుడు, గవర్నమెంట్ చేయలేనప్పుడు, సమస్యలన్నీ పరిగణలోకి తీసుకోనప్పుడు బయటకు విషయాన్ని చెప్పడానికి ఒక పోరాట మార్గంగా పార్టీ తీసుకుంది. దాంట్లో భాగంగా చాలామంది కొన్ని డిమాండ్స్ పరిష్కారం కోసం కూడా, బహుశా రాజకీయ అది కొన్ని రాజకీయ ఖైదీల విడుదల కోసము, పార్టీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని విడుదల సంబంధించినటువంటిది ఎక్స్చేంజ్ చేసుకోవడంలో భాగం కావచ్చు, కొన్ని సమస్యల పరిష్కారం లోపల కూడా దృష్టిలో పెట్టినప్పుడు కొన్ని పోరాట రూపాల కొన్ని దహనాలు ఎన్నుకున్నది, కొన్ని కిడ్నాప్లు ఎన్నుకున్నది. దాంట్లో భాగంగా కలెక్టర్ కిడ్నాప్ సంబంధించినటువంటిది ఒకటి ఉంది. దాంతో ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే 2018 నుంచి, అంతకుముందు 10 నుంచి దాదాపు 9, 10, 11, 12 వరకు విచ్ఛిన్నాంచలు కమిటీ అని ఒకటి ఉండే ఒడిశా లోపల, భూముల ముంపు సంబంధించిన దాని మీద మునిగిపోతున్నాయి కాబట్టి నీళ్లు పెంచొద్దు, మునిగిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, పండిన పంటలకు రేటు ఇవ్వాలి అనేటువంటి దగ్గర నుంచి ఏంటంటే ముంపు సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిష్కారం కాలేదు, పరిగణలోకి తీసుకోలేదు, చర్చలు జరిపినారో పోయినాయి. 18 లోపల అదే పేరుతోనే విచ్ఛిన్నాంచల జన వికాస్ కమిటీ అనే పేరుతోనే ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు మెయిన్గా విద్య, వైద్యము, సాగునీరు, తాగునీరు ఈ 4 విషయాల మీదనే ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నారు. దాదాపు నాకు తెలిసి 1000 సంఖ్య లోపల, ఒక 10,000 సంఖ్య లోపల ఒక 4 సార్లు స్ట్రైక్ వెళ్ళారు. వాళ్ళకు డిమాండ్ ఏంటంటే చిత్రకొండ దాటనివ్వలే, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి అంటే బై ఫోర్స్గా చిత్రకొండలో అందరిని అరెస్ట్ చేశారు.
కొన్ని వాళ్ళు మన సాయుధ పోరాటానికి వెళ్ళి అక్కడ దాడి చేసిన సందర్భం కాదు, మేము మల్కనగిరికి వెళ్ళి కలెక్టర్కి మేము అప్లై చేస్తాము, అప్లికేషన్ ఇస్తాము మేము అంటే కూడా అవకాశం ఇవ్వలే. అంటే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో కల్పించినప్పుడు ఏంటంటే కొన్ని మార్గాలుగా పార్టీ ఎన్నుకున్నది. అట్లా కలెక్టర్ కిడ్నాప్ సంబంధించిన దాంట్లో పలు కూడా ఆ సంబంధించిన సమస్య, ఆ సందర్భంగా కొన్ని కేసులు గాసి అంటే చెడ్డ భూషణము రిలీజన్ సంబంధించినటువంటిది, కొన్ని రాజకీయ ఖైదీలకు సంబంధించినటువంటివి కొన్ని పెట్టింది 14 డిమాండ్స్. అవి ఇప్పటికీ పరిష్కారం కాలే. కిడ్నాప్ చేసినా పరిష్కారం కాలే. అలాంటిదే చర్చల విషయంలోకి వస్తే చేస్తాము అన్నారు, పరిష్కారం చేస్తాము అని చెప్పేసి అనే హామీ ఇచ్చారు తప్ప అది హామీగానే ఉండిపోయిన తప్ప పరిష్కారం కాదు. చర్చల విషయంలో చూసిన తర్వాత చర్చలు కూడా తప్పిదమే పార్టీదే అని చెప్పి సమీక్ష చేసినట్లు ఒక సమాచారం, నిజంగా అలాంటిదేనా? ఇక అది అంటే ఆర్కే మీతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అడగాల్సి వచ్చింది. నేను ఆ విషయంలో మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే అది సీసీ స్థాయిలో ఆల్రెడీ ప్రకటన చేసింది, దానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ పార్టీ ప్రకటన చేసిన దాని మీద నేను అప్పుడు మీతో ఉన్నప్పుడు చేయను మామూలుగా మాట్లాడడం కానీ. తను పార్టీ వర్షనే, తను అంటే తన పాజిటివ్ అంశం ఏందనుకున్నప్పుడు ఒక పార్టీ ఒక నిర్ణయం ఫైనల్ చేసిన తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం ఇట్లా ఉండే అది తప్పు చేసిందని చెప్పేసి మాట్లాడు. పార్టీ అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ అభిప్రాయానికి తను కట్టుబడి ఉంటాడు. ఆ టాపిక్ చర్చలు జరిగినప్పుడు ఎట్లా జరిగాయి ఏంటిది తర్వాత ఎంతమంది వచ్చారు ఏమి వాళ్ళ సమస్యలు ఏంటిది ఆ విషయాల మీద జనరల్గా డిస్కషన్ చేసి తప్ప నిర్ణయాలు ఏంటిది ఎట్లా అనేటువంటిది చెప్పలే. ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాడు, చర్చల్లోకి వచ్చిన ఒక ప్రతినిధి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతినిధి ఒక క్వశ్చన్ అడిగి అంటే ఒక మాటగా, మీకు ఏదైనా సందర్భం లోపల రావాలనిపిస్తే మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాత బాగా రియాక్ట్ అయ్యి ఆ ప్రతినిధిని చర్చల నుంచి తొలగించినారనేది. మేము వచ్చిన అంశము చర్చలు చేయడం కోసము, నువ్వు తీసుకొచ్చిన ప్రపోజు విప్లవంలోకి బయటకు రావాలని చెప్పేసి అని, అంటే మీకు ఎట్లా కనిపిస్తాను అసలుకి అని చెప్పేసి మేము దీన్ని చర్చలకు యాక్సెప్ట్ చేయమని ప్రతినిధి వర్గం నుంచి తొలగించాలి అని పట్టుబట్టిన తర్వాత గవర్నమెంట్ తనని తీసి పక్కన పెట్టింది అనేటువంటి విషయం చెప్పడంట్టు. అంటే తను మైండ్లో విప్లవము ప్రజలు అంకితము అనే తప్ప ఒక స్టేటస్లో మన ఒక ఆయన స్టేటస్లో పెట్టిండు. అంటే నేను చెప్పుకోవడము సిగ్గుచేటు, నేను అందుకే అంటున్నాను దిగజారిపోవడం అనేటువంటిది అసహ్యకరమైనది, దిగజారిపోతే ఎన్నడూ గెలవలేము, మనం దిగజారిపోదామా నిలబడి దెబ్బలాడదామా, దిగజారిపోయినప్పుడు మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధపడాడు ఎప్పుడు, ఓటు ఓడిపోతే గెలవడం కోసం ఒక ప్రయత్నాలు చేస్తాడు, లొంగుబాటు అన్న తర్వాత మళ్ళీ పోరాటం చేయడానికి తన సంసిద్ధత వ్యక్తం చేయడు, మనం అట్లా ఉందామా నిలబడి ఓడిపోయినా దెబ్బలాడదామా అని చెప్పేసి గుంటూరు సభలో మాట్లాడినప్పుడు తను దెబ్బలాడదామని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటిది. కాబట్టి తను ఆర్టిక కొన్ని సర్క్యులర్స్ రాశాడు, దిగజారు లొంగుబాటుతనమైనటువంటిది మరణంతో సమానము, అమరత్వం అనేటువంటిది గొప్పది అని చెప్పి ఉన్నతమైనది అని చెప్పేసి ఒక ఆ మధ్య విశాఖ మల్కంగిరి లోపల జరుగుతున్నటువంటి సరెండర్స్ విషయంలో ఒక మంచి ఆర్టికల్ రాశాడు. అందుకన్నా నేను తన దగ్గర అవన్నీ విని నేను రావడం అనేటువంటిది ఒక రకమైనటువంటి నాకు గిల్టీగా ఉన్నటువంటిది అనేటువంటిది. ఫ్యామిలీ గురించి ఆర్కే ఏం చెప్తాడు, ఏం చెప్తుంటాడు ఫ్యామిలీ అంటే? తను వాళ్ళ నాన్న కోసం అమ్మ కోసం గొప్ప చెప్పేవాడు తను. కుటుంబం కూడా పెద్దది కదా? ఆ పెద్దది మధ్యతరగతి కుటుంబము వచ్చింది. తను బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ అంటే మంత్రాలు పురోహిత వర్గం నుంచి, ఆ బ్రాహ్మణ్స్ కాదు అని అనేవాడు తను. ఒక మధ్యతరగతి కుటుంబం ఎన్ని కష్టకష్టాలు పడుతుంది, ఎట్లా వాళ్ళ మనస్తత్వం ఉంటుందని చెప్తూ వాళ్ళ నాన్న హెడ్ మాస్టరు, ఆ ఊర్లోకి ఉండేది ఒకటే టీచరు, ఊరు వాళ్ళందరూ గౌరవించేవాళ్ళు. గౌరవించడం లోపల తన వ్యక్తిత్వం ఒకటైతే ఈ లోతట్టు ప్రాంతానికి వచ్చి ఎవరు చెప్పలేకపోతే తను అక్కడే ఉండి అదే ఊరిని సెటిల్ చేసుకొని చెప్పడం అనేటువంటిది ఊర్లో మంచి గౌరవం ఉండేది. వాళ్ళ నాన్న బీపీ పేషెంట్ అనేది, ఇక దాని తగ్గ విధంగా వాళ్ళ అమ్మ ఏంటంటే తనకు తగ్గ విధంగానే తను వంట వార్పులు కావచ్చు, తన తండ్రిని భర్తను కాపాడుకోవడం సంబంధించినటువంటిది అట్లాగా మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ అమ్మనే చూసేదని చెప్పి చెప్పేవాడు. తలా వాళ్ళ నాన్న డిగ్రీకి వెళ్తున్న సందర్భంగా ఒక వాచ్ ఇచ్చాడంట, వాళ్ళ నాన్న దగ్గరికి అప్పటికి 20 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చిందంట వాచ్ అది. తను వెళ్ళిన తర్వాత తన చేతుల్లోకి వస్తే తన చేతుల్లో 3 నెలలు కూడా ఉండలేదు. అది మా నాన్న బాగా బాధపడేవాడు, మా అమ్మ కూడా బాధపడి తర్వాత నాకు అనిపించింది సెంటిమెంట్స్కి ఎంత ప్రాధాన్యతని ఇస్తారు.
తను ఇక బాగుపడ అది బాగు చేయని చెప్పిన కాపాడుకున్నాను వచ్చే వరకు అనే విషయం చెప్పాడు. ఇక గ్రామం లోపల ఎట్లా ఉండేది వాతావరణం అప్పుడు, అంటే పుట్టి పెరిగిన వాతావరణం నుంచి ఆ గ్రామంలో ఎట్లా ఉండేది, కులం సంబంధించింది ఎట్లా ఉండేది, తను హనుమాన్లగుడి మీద తను ఒక దళిత సంబంధించినటువంటి ఆయన ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఊర్లో కమ్మ అనుకుంటా బహుశా కమ్మన రెడ్డినో అగ్రవర్ణం సంబంధించినటువంటి ఆయన పోతూ ఏమరా బలిసిందా అన్నాడట. అనేసరికి ఈయన దళితులు లేచి పట్టణం కింద దిగేసి చేతులు లొంగిప్పేసి ఎరగట్టుకున్నట. ఈయనకు అర్థం కాలే సాకి చాలాసేపు దాకా ఎందుకు ఎవరిని అన్నాడు అని చెప్పేసి కొద్దిసేపిన తర్వాత అర్థమైంది. ఓహో మాలాయన గుడి అడుగు మీద కూర్చున్నది తప్పు అని చెప్పేసాను. పోయి ఈయన ఇట్లా చూసుకొని పోయిందంట. ఈయన అనలేడు, వీళ్ళ నాన్నకు కుటుంబం వాళ్ళకి చెప్పినట్ట ఈయన మాలలతో తిరుగుతున్నాడు దళితులతో తిరుగుతున్నాడు మార్చుకోమని చెప్పు అని చెప్పేసాను. ఆయనకు అని చాలా సందర్భాల్లో చెప్పిండు అన్నట్టు. అంటే గ్రామం లోపల కులం పట్ల ఎట్లా ఉంటుంది దానికి సంబంధించింది. ఆయన నేను ఫ్రెండ్షిప్ మార్ తన ఫ్రెండ్షిప్లో చాలామంది ఉన్నారు. తర్వాత ముస్లింకి సంబంధించిన ఫ్రెండ్స్ చెప్పాడు తను ఫ్రెండ్షిప్ తర్వాత ఫ్రెండ్స్ విషయంలో తను మర్చిపోలే చాలా సందర్భాలు అనేక మంది ఫ్రెండ్షిప్ కోసం చెప్పుకుంటూ వచ్చేవాడు. తన విప్లవం సంబంధించినటువంటిది అయితేనేమో గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ తీసుకున్న తర్వాత ఒక క్యాంపెయిన్ టీము వాళ్ళ గ్రామంలోకి వచ్చింది. వాళ్ళ ఆర్గనైజర్ పేరు చెప్పేవాడు చాలాసార్లు నేను మర్చిపోయాను తనది తనతో బాగా ఉన్నది. ఈ ఆర్గనైజర్ పోయే వరకు కూడా ఆ గ్రామంలో తను పనిచేసినట్లాగా పార్టీ సంబంధాల్లోకి వెళ్ళానని చెప్పి అన్నాడు. తర్వాత ఆర్గనైజర్గా తను సింగిల్ ఆర్గనైజర్గా కూడా గ్రామాల లోపలనే ఉన్నాడు. మెయిన్గా తను దళిత సెక్షన్ లోపలనే పనిచేసింది ఫస్ట్ నుంచి కూడా అన్నీ అలవాటు చేసుకున్నాడు. తను ఎద్దు మాంసం తినడం దగ్గర నుంచి మొదలుకుంటే తను ఆర్గనైజేషన్ టెక్నిక్స్ కూడా చెప్పేవాడు. క్రిస్టియన్స్ తను చాలామంది దళిత సెక్షన్లో క్రిస్టియన్స్ వైపు టర్న్ అయ్యారు. ఎందుకు టర్న్ అయినారు అని చెప్తూ అందరు సమానంగా చూసేవాళ్ళు. దాంట్లో కూడా కులం ఉంటుంది క్రిస్టియన్స్ లోపల కూడా. అంటే ఒక కొత్తది అనిపిస్తుంది హిందూ మతం లోపల ఒక అణచివేత ఉంటుంది. కొంచెం డెవలప్మెంట్ అనిపించేసరికి అందరు అటువైపు టర్న్ అవుతారు. దాంట్ లోపల కూడా కులం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ఫాస్టెస్ట్ దోపిడీ ఎట్లా ఉంటుంది ఆ విషయం చెప్పేవాడు. వాళ్ళతో కలిసిపోయి మన వైపు రావాలనుకున్నప్పుడు క్రిస్టియన్స్ పండగలకి వీళ్ళు కూడా జెండాలు కట్టడము ఆ క్రిస్మస్ ట్రీలు తయారు చేయడము అంటే వాళ్ళు అభిమానించాలి మనకు. ఫస్ట్ మనం వాళ్ళు మనం నమ్మాలి నమ్మాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ లోపలికి వెళ్ళాలి. దాంట్లో క్రిస్టియన్స్ లోపల కూడా మళ్ళీ వర్గపోరాటం అన్న తర్వాత క్రిస్టియన్స్ చాలామంది కూడా పార్టీ వైపు వచ్చి మతం అనేటువంటిది వర్గపోరాటము సమస్య, అన్ని మతాలు కూడా వర్గపోరాటం ఒప్పుకోవు అనేటువంటి విషయము ఎట్లా చెప్తుందని చెప్పేసి అని అంటే మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే క్రిస్టియానిటీ ఆదివాసీ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత కొద్దిమంది హిందువులు మీరు వాళ్ళకి హిందూ అనేటువంటి ఆలోచన ఉండదు. హిందూ మతం వస్తే ఇంకొక రకంగా ఉంటుంది. విభజించడం గ్రామాలను చీల్చడం గొడవలు జరిగినప్పుడు క్రిస్టియన్లు పెద్ద సమస్య కాదు మనకి. వర్గపోరాటం స్టార్ట్ చేయి, హిందూ ఉండదు క్రిస్టియన్లు అన్నీ ఉండవు, వర్గపోరాటం వైపు టర్న్ అవుతారన్నాడు. అట్లాగా దాదాపు కోరుకొండ ఏరియా లోపల కాఫీ పోరాటం లోపల బ్రహ్మాండమైనటువంటి కాఫీ పోరాటం జరిగింది. అక్కడ క్రిస్టియన్ లేదు ఏం లేదు, అందరు కూడా ఇన్వాల్వ్ అయినా అందరూ అరెస్ట్ అయ్యారు దెబ్బలు పడ్డారు చనిపోయారు. అంటే వర్గ పోరాటము చేయడం ద్వారా అన్ని దాదాపు అన్ని సంబంధాలన్నీ కూడా దాదాపు మన వైపు రాగలుగుతాయి అనేటువంటిది తన అనుభవంలోంచి చెప్పేవాడు అన్నట్టు చాలా విషయాలు. ఫ్యామిలీ అంట భార్య గురించి కావచ్చు లేకుంటే వాళ్ళ సోదరులు. తన భార్య కోసము మ్యారేజ్ని ఎప్పుడు అట్లా లోతుగా డిస్కషన్ చేయలేదు తనకు సంబంధించింది. తను కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆమె నేను 2000 నుంచి చూసుకుంటూ వస్తున్నాను. నల్లమల వెళ్ళినప్పటి నుంచి కూడా లైఫ్ అంటే అంత త్యాగం అనేటువంటిది. ఇప్పుడు భార్యాభర్తలు సంవత్సరాల తరబడి కలిసి ఉండలేదు. నేను ఎందుకంటే 3.5 సంవత్సరాల కాలం లోపల చూడలేదు ఆమె బాగా వాస్తవానికి. తర్వాత ఒకసారి అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్స్ కట్ అయిపోయాయి. మొన్ననే ఉండేవాడు, లెటర్స్ సంభాషణలు ఉండేవి అంతే తప్ప తను లోపలికి వచ్చి కలిసిపోయిన సందర్భము నేను 3.5 సంవత్సరాల కాలంలో వస్తుంది కలుస్తుంది అనే రకంగా ఉండేది. కానీ దాదాపు కలిసిన సందర్భాలు లేవు. నల్లమలలో ఉన్నప్పుడు కూడా ఒక 2 సంవత్సరాల కాలంలో ఒక 2 సందర్భాలు వచ్చిపోయిన సందర్భాలు చూసిన తప్ప తను ఎక్కువగా తర్వాత ప్రాక్టీస్ మనకు తెలియదు దానికి సంబంధించింది. కొడుకును కోల్పోవడం, ఒక కొడుకు దాదాపు తను పెరిగిన వాతావరణం కూడా డిఫరెంట్. తనకు ఇంటర్ అయిపోయే వరకు కూడా 10th అయిపోయే వరకు కూడా దాదాపు తండ్రి కోసం చెప్పలేదు. టీవీలు చూసిన తర్వాత నాన్న అని చెప్పేసి అన్నాడు అనేది ఒకసారి చెప్తారన్నట్టు. అంటే నీకు ఎలా తెలుసు అంటే అనుకుంటున్నారు నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు అనేది.
అంటే బయట చెప్తాడు అనే కారణాలు కావచ్చు, అనేక కారణాలు చెప్పి చెప్పలేదు తనకి. తను చాలా గౌరవము భార్య అన్న, ఆమె కూడా తన పట్ల కూడా అదే గౌరవం అనేటువంటిది ఉండేది. ఒక వీరమాత తన సంబంధించినట్లు మొన్న కోల్పోయిన తర్వాత కూడా నువ్వు ఇంటికి రా అని చెప్పేసి ఆమె లోపల కూడా అట్లాగే ఇప్పుడు కనిపించలా. ఆమె వచ్చినటువంటి ఆమె కూడా గతంలో పనిచేసినటువంటిది పార్టీ రాజకీయాలు విని పుట్టి పెరిగినటువంటి వాతావరణమే కాబట్టి ఆమె గొప్ప వ్యక్తిత్వము ఉన్నటువంటి ఆమె. అందుకే మొన్న ఆమె చనిపోయినప్పుడు కూడా బాధ ఎవరికైనా ఉంటుంది, సేమ్ టైం లోపల ఆశయం వృధా కాదని చెప్పేసి కూడా మాట్లాడింది. ఫ్యామిలీ కోసం అన్నదమ్ముల కోసము తనకు కూడా తక్కువనే తెలిసింది. ఉన్నప్పుడు చెప్పేవాడు కొద్దిమంది సెటిల్ అయ్యారు అనేటువంటి చర్చల టైంలో ఫ్యామిలీని చూశాడు, తర్వాత ఫ్యామిలీతో కూడా లేవు. 2013లో వాళ్ళ అమ్మ చనిపోయింది. నేను ఆ టీంలో వెళ్ళేదానికంటే ముందు మాకు పేపర్స్ వచ్చినప్పుడు మేము పేపర్స్ కట్ చేసి ఇచ్చాం. చూసాడు తను భద్రంగా పెట్టుకున్నాడు పేపర్ కటింగ్ మాత్రం, నేను చూశాను తనది. 13లో చనిపోయింది బాబు గుర్తు, 13 మార్చి 6 ఏప్రిల్ చనిపోయింది. మామూలు చూస్తే నిజంగా ప్రజా జీవితంలో మొత్తంగా మార్పులు ఉన్నాయి, ఆదివాసి జీవితాలు కూడా మార్పులు వచ్చినాయి, పార్టీ కూడా అక్కడ దాదాపు రోజు రోజుకు తినమరుగు అవుతూ ఉన్నది. నిజంగా మరి అక్కడ మీరు విప్లవం వస్తుంది, విప్లవం ద్వారా అన్ని సాధిస్తామని చెప్తారు. ఆదివాసుల జీవన విధానంలో మార్పు వచ్చింది, మాడర్నైజేషన్ వచ్చింది, ఇంకా విప్లవం వైపే మీరు నమ్ముతారా? నేను అనేది చెప్పను, ఎందుకంటే మార్పులు సహజం. సమాజ చలనయమాల లోపల ఒక దగ్గర ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. ఆగిపోవడం అనేటువంటిది అసలుకి అది సూత్రమే, సూత్రానికి విరుద్ధమైనటువంటిది. ఒకప్పుడు నేను వచ్చిన నేను చూసిన ఆదివాసీ ప్రాంతానికి అంతపు చెప్పిన ఆదివాసీ ప్రాంతానికి చాలా తేడా. ఒకప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటే పారిపోయిన పరిస్థితి, పార్టీ వెళ్ళినప్పుడు కూడా పార్టీ వెళ్ళినప్పుడు దొంగలు అని చెప్పేసి మీటింగ్లకు రావాలంటే కూడా చాలా సంవత్సరాల దాకా ఇంట్లో పిల్లల్ని తలపెట్టేసి వచ్చి మీటింగ్కి వెళ్ళిన పరిస్థితి, నమ్మలేదు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళేమో అని చెప్పేసి. అని ఇంతో అంత బంగారం ఉంటే తీసుకెళ్లేసి బంగారం దాపెట్టుకుని మీటింగ్లు వచ్చిన పరిస్థితి స్టార్టింగ్లో ఉండేది అనేది. కానీ అలా అలాంటి ప్రజలే వగపోరటంలో పాల్గొని అనేక ప్రాంతాలకు వెళ్ళి కమాండర్స్గా మారారు, రాష్ట్ర కమిటీ స్థాయిలోకి వచ్చారు, ఛత్తీస్గఢ్ లాంటి దగ్గర మన జార్ఖండ్ లాంటి దగ్గర సీసీ స్థాయిలోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగా ఒక వాళ్ళే సొంతం చేసుకుని వర్గపోరాటం తీవ్రతరం చేసి ఉద్యమాన్ని పురోగమించిన పరిస్థితి వాళ్ళు సొంతం చేసుకున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు మాడరేషన్ వచ్చింది. దాడి అనేటువంటిది ఒక రకంగా అనేక రకాలుగా దాడి ఉన్నది, సంస్కరణ రూపంలో ఉన్నది, కొత్తదనం రూపంలో ఉన్నది. కొన్ని సందర్భాల్లోపల పార్టీ తీసుకున్న ఎత్తుగడల వల్ల కావచ్చు, నిర్బంధం కారణం వల్ల కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి లోపల, తర్వాత గవర్నమెంట్ చెప్పేటువంటి విషయాల వల్ల సంస్కృతి కొద్దిమంది అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది కరెక్ట్ అనుకోవచ్చు వాళ్ళు అనుకున్నప్పుడు, అదే మాకు దీనివల్లనే మా ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కానీ ఏం కోరుకుంటారు, మాకు మార్పు జరగాలి, మా మార్పు నిజమైన మార్పు జరుగుతూ అటువైపు టర్న్ అవుతారు. పార్టీ సరైన విధంగా ఎత్తుగడలు తీసుకొని మారిన పరిస్థితి అనుగుణంగా ప్రజలను డైవర్ట్ చేయగలి అటువైపు వెళ్తారు. లేదు పార్టీ తీసుకున్న ఎత్తుగడ లోపల సరైనది కావు, మాకు ఇదే సరైనది అనుకున్నప్పుడు అటువైపు వెళ్తారు. అట్లాగా చాలా మార్పులు జరిగాయి, ఒకటే స్థాయిలో ఉండడం అనేటువంటి లేదు. ఇప్పుడు నేను చూసిన నేను ఒడిశాలో కటాఫ్ ప్రాంతం లోపల 10 సంవత్సరాల అనేక రకాల మార్పులు. ఒక బైకులు ఒకటే ఒక బైక్ ఉండేది, అది బెజ్జి అనే గ్రామం లోపల ఒకటో రెండు బైకులు ఉండేటివి. నేను 9 ఆ టైం 8 టైంలో చూసినప్పుడు, నేను వచ్చినట్టు చూస్తే ఏంటంటే కొజ్జరిగూడ అన్న ఊరి లోపల 45 బైకులు ఉన్నాయి, 70 ఇండ్లు 40, చాలా మార్పు. అట్లని చెప్పేసి పార్టీని వాళ్ళు వదిలిపెట్టలేవాళ్ళు, పార్టీ క్యాంపులు పడే వరకు కూడా పార్టీ వెంటనే ఉన్నారు వాళ్ళు. జీపులు ఉన్నాయి వాళ్ళ ఊర్లో, కార్లు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి. వాళ్ళు సొంతం చేసుకొని సైన్యంలోకి ఇన్వాల్వ్ అయ్యగలిగితే వాళ్ళు విముక్తి అనేటువంటిది ఉంటుంది. లేదు మాకు గవర్నమెంట్ అంటే పార్టీ మీద నమ్మకం కోల్పోయే రకంగా గవర్నమెంట్ చేయగలిగితే వెళ్తారు. అయితే మొత్తం ఆగిందా అంటే అప్పటికిప్పటికీ దోపిడీ విధానము రూపు మారింది, మార్పులు జరిగి కానీ కొనసాగుతుంది దోపిడీ అయితే. అందుకే చూస్తున్నాం సమాజం లోపల పేపర్ ఏ రోజు చూసినా ఇంత అవినీతి, అన్ని కోట్ల అవినీతి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు యూరియా కుంభకోణము అంటే 100 కోట్ల సంబంధించినటువంటి కుంభకోణం చంద్రస్వామి అని చెప్పేసి అంటేనే అది పెద్ద 100 కోట్ల అన్నట్టు ఉండేది. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం 100 కోట్ల అంటే 100 కోట్ల కదా అన్నట్టు అవుతున్నారు.
అంటే ఇప్పుడు డబ్బు బిల్లు పడిపోయింది దాదాపు ఒక 100 కోట్లు అంటే పేపర్స్ అవి మొత్తం అవే ఉండేది ఒక రకంగా 100 కోట్లన్నా దాదాపు అంత సమానమైన పరిస్థితి వచ్చింది అప్పుడు ఉండే స్థాయిలో దోపిడీ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉండే స్థాయిలో దోపిడీ ఇప్పుడు ఉన్నది అది ఏది కానీ పార్టీ తీసుకునే వ్యూహం ఎత్తుగడ పోరాట నిర్మాణ రూపాల బట్టేసి దాని బలమైనటువంటిది ఉంటుంది అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ ఎత్తుగడ వేయట్లేదు వ్యూహాలు చేయట్లేదు సమీక్ష చేసుకోవట్లేదు అంటారు నిజమేనా అట్లనే అన్నను ఎందుకంటే పార్టీకి సమాచార వ్యవస్థ కూడా ఉండాలి నేను అనేది ఏంటంటే ఉన్న మేరకు నిర్ణయాలు తీసుకుంటది ఇప్పుడు నాకు తెలిసి మైదాన ప్రాంతంలో ఇట్లా మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి నాకు తెలియదు ఓవరాల్గా ఇట్లా మార్పులు జరుగుతున్నాయి అనే ఒక అంచనా ఉంటుంది తప్ప నిర్దిష్టంగా అక్కడ పనిచేసినప్పుడు అనేక విషయాలు గమనించగలుగుతాం మనం ఆ ప్రజాక్షేత్రంలో పనిచేస్తే అర్థమవుతుంది నువ్వు ఆదివాసీ ప్రాంతంలో పనిచేసి వినడం వేరు ప్రాక్టీస్ వేరు ప్రాక్టీస్ ఇప్పుడు విన్నప్పుడు ఒక ఓరల అంచనా మీద ఓరలు నిర్ణయం తీసుకుంటావు బ్రాడ్గా ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటావు కానీ నిర్దిష్టంగా అక్కడ పనిచేసినప్పుడు ఏంటంటే లోతుల్లోకి వెళ్ళి కూడా నిర్ణయాల లోపల మార్పులు జరుగుతాయి ఆ గ్యాప్ అయితే పార్టీకి ఉంది నేను లేదన్నాను ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ప్రైవేటీకరణ సంబంధించి ఉంది పార్టీ ప్రకటనలు చేసింది కానీ అక్కడ జరుగుతున్న మార్పులు ఏంటిది ఆ నిర్మాణం ఏం తీసుకోవాలి అక్కడ కార్మికుల స్థితిగతులు ఏంటిది వాళ్ళు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయి ఎన్ని రకాల కుట్రలు ఉన్నాయి అనేటువంటిది అక్కడ పని టౌన్ లోపల పనిచేయగలిగితే ఇంకా లోతైనటువంటి నిర్మాణం తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్పు అని చెప్పగలుగుతాం తప్ప దాని ముందుండి నాయకత్వం వహించేటువంటి శక్తి సమర్థనలు సమస్య ఉంటుంది కాబట్టి లోపం అయితే ఆ గ్యాప్ అయితే పార్టీకి ఉంది చివరిగా ఏఓబిలో నుంచి అంటే ఏఓబికి తీవ్ర పట్టున్నది తర్వాత ఏఓబిలో చాలా వ్యూహాలు చేసిన ఆర్కే లేడు ఆ స్థానం కావచ్చు లేకుంటే ఆర్కే లాంటి వ్యక్తులు ఎవరు ఇప్పుడు అక్కడ ఉన్నట్టు అనుకోవచ్చు నాయకత్వము అందిపుచ్చుకోవడానికి లీడర్షిప్ ఉన్నది అయితే ఆయన పోవడం ద్వారానే మొత్తము అవుతుంది అనేది చెప్పలేము లోటు ఉంటుంది లోటు ఉంటుంది ఎక్కడైనా సరే ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కావచ్చు తను రాసినటువంటివి కావచ్చు ఆ లోటు పూడ్చుకోలేనటువంటిది వెంటనే దాన్ని అందించుకునేటువంటి అంటే ఇప్పుడు ఒకరు చూసి ఇద్దరు కూర్చొని చేసే ఆలోచనకి నలుగురు కూర్చొని చేసే ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది దాంట్లో ఇంకా బెటర్ పర్సన్ పోయినప్పుడు ఆ మేరకు కొంచెం వెనుకబట్టు కూడా పట్టచ్చు ఒక బీకే చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల మూమెంట్ ఇంకా దెబ్బతిన్నది అంటాడు సాకేతు అంటే మన వడకపూర్ చంద్రమౌళి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల ఏఓబి ఉద్యమం వెనుకకు పోయింది అంటాడు అంటే అంత లోటు అనేటువంటి కనిపిస్తుంది అప్పటికి సాకిత లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కానీ ఆయన ఉన్నదానికి చంద్రమౌళి ఉండేదానికి తేడా చాలా ఉంటుంది అయితే ఇప్పుడు లీడర్షిప్ ఉన్నారు అక్కడ నాకు తెలిసిన దాంట్లో ఉదయ్ ఉన్నాడు సురేష్ ఉన్నాడు అట్లాగా అంత లోతైన ఆలోచన చేయగలుగుతారా అంటే ఎవరు పరిమితులు వాళ్ళకు ఉంటాయి ఆయన వాళ్ళకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అటాచ్మెంట్ ఉన్నది ఏరియాల మీద లోతైన అవగాహన ఉంది కాకపోతే ఆయనలాగా సైద్ధాంతికంగా ఆలోచన చేయడం లోపల కొన్ని పరిమితులు ఉండొచ్చు నేను లేవనన్నాను అక్కడ ఉన్న మూమెంట్కు నాయకత్వం వహించేటువంటి శక్తి సమర్థులు ఉన్న లీడర్షిప్ అయితే లేదన్నది లేదు ఏఓబికి అయితే ఆ మేరకు ఉంటుంది లోటు ఉన్నది కొంత లీడర్షిప్ సంబంధించినటువంటిది ఉంటుంది సరే ఒకవేళ ఇప్పుడు వచ్చిన సమాజం మళ్ళీ ఈ మార్పులు ఇవన్నీ చూసినాక మళ్ళీ అటువైపు వెళ్ళే ఆలోచన వస్తుందా మీకు అప్పుడు నేను వెళ్ళకూడదనే దగ్గర నుంచి ఒక గట్టి నిర్ణయం తీసుకుని వచ్చాను నేను ఒక రకంగా ఏంది అంటే అడ్జస్ట్ కావాలి అనే దగ్గర నుంచి అందుకే ఇక దిగజారిపోవడము అనేది పార్టీ అంటది ఎందుకు దిగజారిపోవడం అనే పదం ఎందుకు రాస్తుంది పార్టీ అని చెప్పేసి అంటే అన్నీ విలువలు కోల్పోవడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలి రాజీపడాలి కాబట్టి అట్లా రాజీపడి నేను కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ప్రధానంగా వచ్చాను నేను ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ పరిష్కరించలేవంటే సాకేతు ఉదయవాళ్ళతో పోల్చుకున్నప్పుడు నా హెల్త్ సమస్య చిన్నదే కాబట్టి నేను ఏ వెళ్ళొద్దు అనేటువంటి దగ్గర నుంచి నేను ఈ ప్రజాక్షేత్రంలో అయితే నా శక్తి మేరకు మరీ నైతికంగా అసలే పార్టీ నాకు ఇన్ని సంవత్సరాలు ఒకటి నేర్పింది ఎట్లా ఉండాలనేది కొన్ని అడ్జస్ట్ కావాలి ఈ సమాజంతో కొన్ని రాజీపడి బతకాల్సినటువంటిది అట్లని చెప్పేసి పూర్తిగానే ఇక నీచమైనటువంటి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి నేను వెళ్ళదలుచుకోలేదు అట్లని చెప్పి నాకు సాధ్యమైన మేరకి చాలామంది ప్రజలు నేను ఇంతవరకు
దందాలకు పోలే, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నిజాయితీగా బతుకుతున్నారు. నాతో పాటు సరైనటువంటి నాతోటి వాళ్ళు కూడా ఇప్పటికీ బతుకుతున్నారు. ట్రాక్టర్ అనుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పత్తి పనికి వెళ్ళి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నాతో పాటు ఏఓబీలో పనిచేసినటువంటి వాళ్ళు నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్, నాకన్నా ముందు వచ్చే వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నాకన్నా ముందు పార్టీ పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న వాళ్ళు నా ఊర్లో ఉన్నారు. పార్టీతో కనీసమైన సంబంధాలు లేకుండా ఎప్పుడూ సంబంధాలతో పంచాయతీలు చేస్తున్న వాళ్ళని నేను ఇప్పుడు చూస్తున్నాను. కానీ నాకు రెండు మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మార్గం కష్టపడే విలువలతో బతకనేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఉండాలనుకున్నాను. నా సాధ్యమైన మేరకు ఎవరైనా అన్న ఈ సాయం చేయండి, మాట సాయం చేయమని చెప్పేసి అండి. ఇంతవరకు వాళ్ళు వచ్చారు, నేను ఇప్పుడు దాంట్లో దూరదలుచుకోలేదని చెప్పేసి అన్నాను. ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉన్నది అనుకుంటే వాళ్ళకు నా సాధ్యమైన మేరకు సాయం చేయగలుగుతాను తప్ప నేను విలువలు కోల్పోయి బతకాలనేది అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. చనిపోయిన ఆర్కేతో జలంధర్కి అవినావా సంబంధం ఉంది. అంతేకాకుండా చాలా కాలం పాటు కలిసి పనిచేశారు, చాలా ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అయితే ఆర్కే చనిపోవడం తీరని లోటని జలంధర్ చెప్తున్నారు. ఆర్కే లాంటి నాయకుడు మరొకరు పుట్టుకొని వచ్చినప్పుడు కూడా అలాంటి లోటు మాత్రం ఎవరూ పూడ్చలేరని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కటాఫ్ ఏరియా, ఏఓబీలో కటాఫ్ ఏరియా గంజాయి సాగు అనేది చాలా తీవ్రమైన సమస్య. దాన్ని ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. అంతేకాకుండా పార్టీ కూడా దాన్ని పూర్తిగా నివారించలేకపోయిందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక విలువలతో తాను బయటకు వచ్చాను, అదే విలువలతో బతుకుతానని జలంధర్ అంటున్నారు. ఇది ఇవాళ క్రైమ్ ఇన్సైడ్. మరొకరితో మళ్ళీ కలుద్దాం.